ప్రియమైన దైవ జనాంగమా, నిన్నటి దినాన ఎంతమంది రాలేదు? నిన్నటి దినాన రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ ఎందుకు రాలేదు? నిన్న సభ లేదనుకున్నారా? లేకపోతే లాస్ట్ డే వెళ్తే సరిపోతుందండి, ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకున్నారా? దయచేసి అలా అనుకోకండి. వాక్యం దొరికే సమయంలో వినడం చాలా మంచిది. ఎందుకు అడుగుతున్నానంటే, నిన్నటిదైనా నేను ఎందుకు రాలేదని, నిన్న ఆల్రెడీ చాలా విషయాలు మనం ఆల్రెడీ ఇక్కడ ఏం చేసాం, నేర్చుకున్నాం, మాట్లాడేసుకున్నాం కదా. సో ఈరోజు దానికి కంటిన్యూషన్గా మాట్లాడుకోబోతున్నాం కదా. నిన్న విన్న వాళ్ళకి ఈరోజు మాట్లాడేది ఇంకా సునాయాసంగా అర్థమవుతుంది, ఇంకా లోతుకు వెళ్ళగలుగుతారు. నిన్న వినని వాళ్ళు కొంచెం అర్ధాకలితో ఉన్నట్టుగా ఉంటారు. అందుకే నేను అడుగుతున్నాను, నేను వచ్చారా రాలేదా అని. వాళ్ళు రాకపోతే ప్రాబ్లం ఏం లేదు, ఆల్రెడీ ఇక్కడ నుంచి యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నారు సోదరులు. సంఘానికి సంబంధించినటువంటి ఛానల్ అనుకుంటాను, పేరు నాకు తెలీదు. తర్వాత నిర్వాహకులను అడిగితే మీకు ఆ ఛానల్ నేమ్ చెప్తారు. లేదు అనుకుంటే మన ఛానల్లో రేపు ఎల్లుండిలో అప్లోడ్ చేస్తాం. అంటే లైవ్ ఇవ్వట్లేదు ఇక్కడ నుంచి, నాకు తెలిసి ఇక్కడ సిగ్నల్ కొంచెం లోగా ఉంది, అందుకే ఇవ్వట్లేదు. రేపు ఎల్లుండిలో మన ఛానల్లో, విజయప్రసాద్ ఫౌండేషన్లో కానీ, ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్లో కానీ ఎప్పటికప్పుడు యూట్యూబ్లో వాచ్ చేసే పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. విజయప్రసాద్ ఫౌండేషన్ అని ఒక ఛానల్ ఉంది, ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ లైవ్ అని ఒక ఛానల్ ఉంది. రెండు ఛానల్స్లో నిరంతరాయంగా మన ప్రసంగాలు, పాటలు వస్తూనే ఉంటాయి. చాలామంది ఆ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాటిని వాచ్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. సో ఈ ప్రసంగాలు కూడా అందులో వస్తాయి. తర్వాత నిన్నటి దినం మాట్లాడింది అప్లోడ్ చేసిన తర్వాత రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తప్పకుండా నిన్నటి ప్రసంగం కూడా వీలైతే వాచ్ చేయండి, రైట్? సో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, హృదయానికి దేవుడు ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. నిన్నంతా మనం అదే మాట్లాడుకున్నాం కదా. రాసుకున్నారు కదా నేను చెప్పే రెఫరెన్సెస్ అన్ని, నిన్న మీరు రాసుకున్నారా లేదా? కొంతమంది పెన్నులు పుస్తకాలు బట్టు కనబడుతున్నారు, మిగిలిన అందరూ మామూలు కూర్చున్నారు. మరి అందుకే అడుగుతున్నాను అంటే, పోనీ ఇక్కడ రాసుకోకపోయినా బుక్లో ఇక్కడ రాసుకుంటున్నారా? ఇక్కడ రాసుకుంటే పర్లేదు, అక్కడ రాసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ రాసుకున్నా కూడా ఒక ప్రాబ్లం ఉంది, అదేంటంటే రెండు మూడు రోజుల తర్వాత ఇక్కడ రాసినవి చెరిగిపోతాయి, ఆటోమేటిక్ చెరిగిపోతుంటాయి, పట్టించుకోకపోతే. చాలావి లోపల పడుతుంటాయి, మళ్ళీ ఏమైపోతుంటాయి, చెరిగిపోతుంటాయి. ఏ మ్యాజిక్ స్లేట్స్ ఉంటాయి కదా పిల్లల దగ్గర, రాసేసుకుంటారు, ఆ పేపర్ ఎలా లేపితే ఏమైపోద్ది, రాసిందంత ఏమైపోద్ది, చెరిగిపోద్ది. అలాగే మంది కూడా మ్యాజిక్ బ్రెయిన్ అన్నమాట, మ్యాజిక్ స్లేట్ మాదిరిగా మంది కూడా ఏంటి, మ్యాజిక్ బ్రెయిన్. ఈ మ్యాజిక్ బ్రెయిన్లో మనం దాని గురించి మళ్ళీ తీవ్రంగా ఆలోచించట్లేదనుకోండి, మరలా దాన్ని ధ్యానించట్లేదనుకోండి, గుర్తు చేసుకోవట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా బ్రెయిన్లో నుంచి ఏమైపోద్ది, చెరిగిపోద్ది అనమాట. అందుకే భయం రాసుకోమని చెప్పేది. అందుకే బుక్లో రాసుకుంటే ఒక డేట్ వేసుకుని పలానా రోజు పలానా ఆయన పలానా ప్రసంగం చేశారు అని రెఫరెన్సెస్ చెప్పినటువంటి పాయింట్స్ రాసుకుంటున్నాం అనుకోండి, తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆ బుక్ రిఫర్ చేసినా కూడా మనకు ప్రసంగం అంతా ఏమవుతుంది, మరలా గుర్తుకొస్తుంది. అందుకే రాసుకోమని చెప్తాను నేను ఎప్పుడు కూడా. సరే, హృదయం అనేది మన ఆత్మకు గుండె లాంటిది. శరీరానికి గుండె ఎలాగో ఆత్మకు హృదయం అలాగా, ఏమండి? సో ఆత్మ ఆహారాన్ని తినాలి అంటే అది హృదయం ద్వారానే సాధ్యం. ఆత్మ తినే ఆహారం అంతా కూడా శరీరం తినే ఆహారం జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళినట్టుగా ఆత్మ తినే ఆహారం ఎక్కడికి వెళ్తుందని నేర్చుకున్నాం, హృదయంలోకి వెళ్తుంది. హృదయమే కదా మన జీవితాన్ని డిసైడ్ చేసేది. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు మన హృదయమే మన ఆత్మకు దర్పణం. అర్థమైందా? మన హృదయమే మన జీవిత దర్పణం. నీ హృదయంలో ఏదైతే వెత్తబడుతుందో అదే నువ్వు. నీ హృదయంలో ఏదైతే నాటబడుతుందో అదే నీ క్రియలు. నీ హృదయంలో ఏదైతే నాటబడుతుందో దాన్ని బట్టే నీ చూపులు ఉంటాయి, దాన్ని బట్టే నీ నడతలు ఉంటాయి, నీ నడవడికలు ఉంటాయి, నీ ప్రవర్తన ఉంటుంది, నీ తీర్తెన్నులు ఉంటాయి. నీకు సంబంధించిన సమస్తం కూడా దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే నీ హృదయం మీదే బేస్ అయి ఉంటుంది. అందుకే అన్నాడు ప్రభు, హృదయము అన్నిటికంటే అదేనమాట. అక్కడ కేంద్రస్థానం అని మనందరికీ కేంద్రస్థానం హృదయం అని తెలిసిపోయింది కాబట్టి అపవాది కూడా హృదయాన్నే టార్గెట్ చేస్తున్నాడు. అర్థమైందా? అపవాది కూడా దేన్ని టార్గెట్ చేస్తాడమ్మా? హృదయాన్ని టార్గెట్ చేస్తాడు. మీ హృదయాన్ని పట్టుకోవాలనుకుంటాడు వాడు.
చాలామంది అపవాది అనగానే అనుకుంటారు వాళ్ళు. చాలామంది ఏమనుకుంటారంటే కాలు పని చేయకుండా చేసేస్తాడు, కళ్ళు పని చేయకుండా చేసేస్తాడు, లేకపోతే తల పని చేయకుండా చేసేస్తాడు, మాట పడిపోయేలా చేసేస్తాడు, చూపు పడిపోయేలా చేసేస్తాడు అనుకుంటారు. అపవాది టార్గెట్ మొత్తం దేని మీద ఉంటుందో తెలుసా? దేని మీద ఉంటుందో తెలుసా? మనిషి హృదయం మీద ఉంటుంది. ఒక మాట నేను చెప్పనా, నా కాళ్ళు చేతులు పడిపోయి అనుకోండి, నాకే మీకు కాదు, బెంగపెట్టుకోకండి, నా కాళ్ళు చేతులు పడిపోయి నేను మంచం పట్టాను అనుకోండి, నా హృదయం బాగుందనుకోండి, అపవాది నా మీద విజయం సాధించినట్ట చెప్పండి. ఎందుకంటే నేను యోబు గారిలాగా ఏమంటానంటే మంచం మీద పడుకొని దేవుని వలన నేను మేలు మాత్రమే అనుభవించుదునా, కీడు అనుభవింప తగదా, నాకు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయినా పర్లేదు, నేను నా ప్రభువును మహిమపరుస్తున్నానని అన్నాను అనుకోండి మంచం మీద పడుకొని, వాడు ఓడిపోయినట్టే కదా, నేను ఇంకా విశ్వాసంతో ఉన్నట్టే కదా, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొని అన్నాడంటే ఆ గట్స్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ గట్స్కి ఏదో ఒక సంవత్సరం తర్వాత ఒకటి, ఒక సంవత్సరం తర్వాత ఒకటి, ఒక సంవత్సరం తర్వాత ఒకటి దెబ్బ 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 తగలడం వేరు, ఒకే రోజున దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగిలి ఎక్కడో ఆకాశం మీద ఉన్నోడు నేల మట్టానికి వచ్చేయడం వేరు. అలాంటి దుస్థితి యోబు జీవితంలో సంభవించినా కూడా ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకొని పోయెను, మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా అనే అంతటి గట్స్ ఉన్నాయంటే దీని అంతటికి కారణం ఏమనుకుంటున్నారు, యోబు గారు తినే డేట్స్ అనుకుంటున్నారా? అంటే ఆ ఏరియాలో ఎక్కువ మంచి ఖర్జూర పళ్ళు దొరుకుతాయండి, ఈత పళ్ళు దొరుకుతాయి, మంచి ఆహారం తిని ఉంటాడు, బలంగా ఉన్నాడు అనుకుంటున్నారా? యోబు గారు ఎందుకంత బలంగా ఉన్నారు, రోజు ఎక్సర్సైజ్ చేస్తాడంటారండి చెప్పండి. ఇప్పుడు రోజు జిమ్కి వెళ్ళి కండ్లు పెంచామనుకోండి దేవుళ్ళు బలంగా ఉంటామా? బలమైన దేహం ఉంది కాబట్టి చెప్పాలమ్మా, బలమైన దేహం ఉంది కాబట్టి రోజు జిమ్కి వెళ్ళి కండ్లు పెంచుతున్నాం కాబట్టి దేవుళ్ళు బలంగా ఉంటామా? కాదు కదా. అంటే యోబు గారు అంత బలంగా ఉండడానికి కారణం శరీరమా లేకపోతే ఆత్మీయంగా హృదయమా కదా? ఆయన శరీరం బలహీనపడినా కూడా ఏది బలహీన పడలేదు, అదన్నమాట. అందుకే నేను నా కాలు చేయి పడిపోయి మంచం పట్టినా నేను నా ప్రభువును దూషించట్లేదు అనుకోండి, సాతాను నా ముందు ఏమైపోయినట్టు ఓడిపోయినట్టే. అర్థమైందా? అంటే మీ హృదయాన్ని వాడు టార్గెట్ చేస్తాడు. కాళ్ళు చేతులు రెండు బాగున్నాయండి, హృదయంలో వాడు వచ్చి కూర్చున్నాడు, ప్రభువుకు మన హృదయంలో చోటు లేదు, ఎవరు గెలిచినట్టు కదా. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, చూడడానికి దిట్టంగా ఉన్నాం మనం, చాలా పవర్ఫుల్గా ఉన్నాం, అంటే మనం పైకి పవర్ఫుల్గా కనబడుతున్నంత మాత్రాన దేవుని గెలిపించినట్టు కాదు. ఎందుకంటే మనం దేవుని గెలిపించాలి అంటే మన హృదయం బలంగా ఉండాలి. యుద్ధం ఎప్పుడు అక్కడే జరుగుతుంది, కనిపించని యుద్ధం ఇది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె కాకినాడ మెయిన్ రోడ్ సెంటర్లో వెదుగుచు తిరుగులాడుచున్నాడు అని ఉందా? మరి ఏమనుంది? పోనీ అమలాపురంలో తిరుగుతున్నాడు అని ఉందా, యానంలో తిరుగుతున్నాడు అని ఉందా, లేదా రాజమండ్రిలో తిరుగుతున్నాడు అని ఉందా, ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పండి. ఎక్కడ తిరుగుతున్నాడు తెలిస్తే మన పోలీసు వాళ్ళు వెళ్ళి పట్టేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారట కదా, మన వాళ్ళు కూడా ఉన్నారట కదా, అది చర్చి కట్టిందే పోలీసులు అట కదా. రాత్రి సోదరులు చెప్తున్నారు 1960 ఎంత అన్నారు, 62 ఏమండి, అపవాది పాలన చోట ఉన్నాడంటే వెళ్ళి పడేసుకుంటారా పట్టుకోరా? అంటే ఇప్పుడు కనిపించేలా తిరుగుతున్నాడా కనిపించకుండా తిరుగుతున్నాడా? బైబిల్ ప్రకారం మీరు చెప్పాలి, కనిపించేలా తిరుగుతాడా కనిపించకుండా తిరుగుతాడా? అంటే వాడు ఇప్పుడు ఎక్కడున్నా కూడా మనకు తెలీదు, మీ పక్కనున్నా, మీ ఇంటి దగ్గర ఉన్నా, ఆడు ఎక్కడైనా ఉంటాడు. ఎందుకంటే ఆకాశ మండలమందున్న ఆ దురాత్మల సమూహము ఎక్కడుందట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అన్నాడు. ఎవరిని మింగుదునా అని, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడట, ఖాళీ లేకుండా రాత్రి అనక పగలనక మింగుదామని తిరుగుతున్నాడట. ఇంతకీ ఎలా మింగుతాడండి,
ఆ వచనం వందల సార్లు చదువుకున్నాం మనం పేతురు గారి పత్రికలో కదా. మీకు ఆ వచనం కొత్త పాత? కొత్త పాత, పాతే, కొత్త ఏం కాదు. పేతురు గారి పత్రికలో చాలాసార్లు చదివేసుకున్న వచనం అది. మరి దాని భావం మనకు అర్థమైందా? ఇంతకీ మింగడం అంటే ఎలా మింగుతాడు? ఒక కప్పన పాము మింగినట్ట, బల్లి ఏగన మింగినట్ట, లేకపోతే అనకొండ ఒక లేడీనో జింకనో మింగినట్ట, ఎలా మింగుతాడండి? ఫిజికల్గా మింగడాలేవి ఉండవు. మింగడం అనేది ఫిజికల్గా కాదు. మరి ఎలాగా? ఎలాగా? ఎలాగో చూపించిన బైబిల్లో చూపిస్తాను. ప్రభుతోనే ఉన్నాడండి ఇస్కరియోతు యూదా. ఉన్నాడా లేదా? ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తింటున్నాడు, ప్రభుతోనే పడుకుంటున్నాడు. ఇందుకే గొప్ప విచిత్రం ఏంటంటే ట్రెజరర్ కూడా ప్రభు యొక్క సంస్థలో, ప్రభు యొక్క సంస్థలో ట్రెజరర్ ఎవరు? ట్రెజరర్ పోస్ట్ ఎవరిదే? ఆ డబ్బు సంచి ఎప్పుడు అతని దగ్గరే ఉండేదట. శిష్యులు కూడా ఏమైనా కొనుక్కురమ్మనాలంటే ఎవరిదు, ఎవరెళ్ళి కొనుక్కురావాలి? ఇస్కరియోతు యూదా వెళ్ళి కొనుక్కురావాలి. ఎలాగూ సంచి తన దగ్గరే ఉంది కాబట్టి అందులో పడేదంతా నొక్కేస్తా ఉండేవాడట. ప్రభు దగ్గరే దొంగతనం చేసిన మహా గొప్ప యోధుడు ఎవరు? ఇస్కరియోతు యూదా. కానీ ఏనాడు ఏం అనలేదు పాపం, ఏనాడు ఏం అనలేదు. ఎరా దొంగడు అనలేదు ఆయన్ని. అరే దొంగ, నువ్వు ఎంత డబ్బు దొంగతనం చేసావో నాకు తెలుసురా, నువ్వు ఎంత కొట్టేసావో నాకు తెలుసు, సంచిలోదని ఎప్పుడు అనలేదు. ఆవిడెవరో అత్తరపోస్తే అక్కడ కూడా పెద్ద గొడవ పెడతాడు. ఏమంటాడంటే, ఏంది ఇంత డబ్బు వృధా చేసావు ఆయన మీద పోసి, అది అమ్మేసి బీదలకి ఇవ్వచ్చు కదా అంటాడు. నిజంగా వాడు బీదల మీద శ్రద్ధ కలిగి మాట చెప్పలేదు, సంచిలో పడింది ఎప్పటికప్పుడు నొక్కేస్తున్నాడు. ఇంత డబ్బు సంచిలో పడి ఉంటే నా జేబు నిండేది కదా అనుకుని ఆవిడ తిట్టాడట. అది కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయించేశాడు బైబిల్లో. ఆ యేసు ప్రభుతో తింటున్నాడు, యేసు ప్రభుతో ఉంటున్నాడు, యేసు ప్రభు దగ్గరే వర్క్ చేస్తున్నాడు, అపోస్తలుల్లో ఒకడిగా ఉన్నాడు. అతడు అపవాది చేత మింగబడ్డాడు. ఎలా ఎలా మింగబడ్డాడు? ఫిజికల్గానా? అపవాది అలా పెద్ద డైనోసార్ రూపంలో వచ్చి ఇస్కరియోతు యూదా ఎలా నిలబడి ఉంటే ఆ నోరు పెద్ద చేసి ఇస్కరియోతు యూదాని అలా మింగేసి కడుపులో పెట్టుకొని కాసేపు అలా గిరగిరా 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 తిప్పి కక్కేస్తే అప్పుడు సాతాను పుత్రుడు అయ్యాడా? లేకపోతే వచ్చి ఏదో డ్రాకులు ఎలాగా మెడ మీద పట్టుకుని కరిచేస్తే అప్పుడు ఇస్కరియోతు యూదా కూడా అపవాది సంబంధం అయ్యాడా? మరి మింగడం అంటే ఎలా ఎలా మింగినట్టు? అది బైబిల్ చెప్తోంది. చూద్దాం యోహాను సువార్త ఎలా మింగేశాడో, అపవాది ఎలా అపవాది చేత ఇతడు మింగబడ్డాడో. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి అందరూ కూడా. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. రేపొద్దున మిమ్మల్ని మింగాలన్నా ఇదే ప్రాసెస్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు ఇస్కరియోతు యూదాని ఎలాగైతే మింగేశాడో, రేపొద్దున నిన్ను నన్ను మింగాలన్నా కూడా ఇదే ప్రాసెస్లో మింగుతాడు. తప్ప ప్రాసెస్ మారదు, విధానం ఇదే. ఆ విధానం ఏంటో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు మనతో, మనల్ని అప్రమత్తం చేయడానికి. ఆ విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎలా అపవాది మనల్ని మింగేస్తాడు? గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు కదా. 13:1 చదవండి. ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను అని పుట్టినట్లో సంపూర్ణముగా ప్రేమించను. ఆ సంపూర్ణ ప్రేమలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. మీరు గమనించాలి, ప్రభు ఇస్కరియోతుని ద్వేషించలేదు. ఇస్కరియోతు యూదాని ప్రభు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషించలేదు. నేను ఒక పాట రాశాను, ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడని. మరి ఎంతమంది విన్నారో నాకు తెలీదు, యూట్యూబ్లో ఉందో వినండి. 3 చరణాలు ఉంటాయి పాటలో, అంతా వాక్యమే ఉంటుంది. అది ఆరాధన గీతం కాదు, హెచ్చరిక గీతం లాంటిది. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు అనే పాట. ఆ పాటలో ఒక మాట రాశాను, అప్పగించువాడని తెలిసినా కూడా యూదాని యేసు ప్రభు ఎంత ప్రేమించాడో చెబుతూ, డబ్బు సంచి తన దగ్గరే ఉండి దొంగతనం చేస్తున్నాడని తెలిసి కూడా ఏనాడు ఒక్క మాట కూడా అనకుండా, వెండి కొరకు తనను అమ్ముకోకూడదన్న ఆలోచనతో ఇస్కరియోతు యూదాకి అవకాశాల మీద అవకాశాలు ఇచ్చి ప్రేమించాడు అనే కాన్సెప్ట్తో ఒక చరణం రాశాను. మీరు తర్వాత వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేయండి. లేదు మీకు ఆ పాట లింక్ కావాలంటే
8500006339 అనే నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, మీకు పాటల లింకులన్నీ పంపిస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు మన ప్రతి వీడియోలో కూడా ఆ నెంబర్ ఉంటుంది, 8500006339 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే, లేదా 6349 3949 ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా మీకు ఆ పాటల లింక్ పంపిస్తారు. లేదండి మాకు అంతోపు కూడా లేదంటారా, కెమెరా దగ్గర కుర్రాడు కూర్చున్నాడు కదా, మీకు కనబడుతున్నాడు కదా, వెళ్ళిపోయేటప్పుడు ఆ కుర్రాడికి మీ నెంబర్ ఇస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి ఆ నెంబర్ మీకు ఆ పాటలన్నీ మీకు పంపిస్తాడు. అలా కూడా మీరు వినండి. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నానంటే, ఇస్కరియోతు యూదా అనేవాడు యేసుక్రీస్తు చేత ఎంతగా ప్రేమించబడ్డాడంటే ఆ తప్పు చేసే అవకాశం కూడా ఇవ్వకూడదన్నంతగా ప్రేమించబడ్డాడు. కానీ అపవాది మాయ వలన ఆ ప్రేమను ఇస్కరియోతు యూదా గుర్తించలేకపోయాడు. ప్రభువు చాలా ప్రేమించారు ఇస్కరియోతుని, కానీ ఇస్కరియోతు ప్రభు యొక్క ప్రేమను గుర్తించలేకపోయాడు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. రెండో వచనం, వారు భోజనం చేయించుండగా, భోజనం చేసేటప్పుడు అందరూ ఎలా ఉంటారు చెప్పండి. ఇప్పుడు మీ అందరూ భోజనం చేస్తున్నారు అనుకోండి, మీ అందరూ భోజనం చేస్తున్నారు అనుకోండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడ ఎలా ఉంటుంది, ఇంకొంచెం వేసుకో, సాంబార్ వేసుకో, చికెన్ వేసుకో, పెరిగేసుకో, రైస్ పెట్టించుకో, అత్తిను ఇత్తిను, మొత్తం దృష్టి అంతా దేని మీద ఉంటుంది మనకి, అంతే కదా. అందరం దృష్టి అంతా దేని మీద పెడతాం, తిండి మీద పెడతాం. ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఉప్పు ఎక్కువైందా తక్కువైందా, కారం ఎక్కువైందా తక్కువైందా, సాంబార్ ఎలా ఉంది, అందులో మొక్కలు ఉన్నాయా లేవా, చికెన్ ఎలా ఉంది లేదా బిర్యానీ ఎలా ఉంది, ఈ థాట్స్ తప్పితే ఇక్కడ అపవాది అనేవాడు ఒకడు వచ్చాడు, మన పక్కనే ఉన్నాడు, మనల్ని ఇప్పుడు మింగబోతున్నాడు. ఇవన్నీ ఉంటాయా అప్పుడు చెప్పండి, ఉంటాయా, ఉండవు కదా. వీళ్ళు కూడా శిష్యులందరూ చక్కగా ఏం చేస్తున్నారట చెప్పండి, ఏం చేస్తున్నారట, మంచి హడావుడిలో ఉన్నారమ్మా, భోజనాలు హడావుడిలో ఉన్నారు. భోజనాల టైంలో ఇంకెవరిని పట్టించుకోం కదా, మనసంతా దేని మీద ఉంటుంది మనకి, ఆ మంచి ఆకలి మీద ఉన్నామంటే ఇంక అసలు కాన్సన్ట్రేషన్ తప్పనే తప్పదు, మనసంతా భోజనం మీదే ఉంటుంది. వాళ్ళు మైండ్ కూడా భోజనం మీద పెట్టారు. అందరూ కలిసి చక్కగా, శిష్యులందరూ కలిసి చక్కగా భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేసే టైంలో అక్కడికి వచ్చాడు అపవాది. వచ్చి ఏం చేశాడు చూడండి, ఆయనను అప్పగించాలి అని అప్పటిదాకా లేదు, నోట్ దిస్ పాయింట్, అప్పటి వరకు కూడా యేసు ప్రభువును ప్రధాన యాజకులకు అమ్మేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ఎవరికి లేదట, ఎవరికి లేదా థాట్, ఇస్కరియోతు యూదాకు ఆ థాట్ లేదు. సడన్గా అపవాది అనుకున్నాడు, ఈ థాట్ ఇస్తే, ఒకవేళ ఈ థాట్ని వాడు అంగీకరిస్తే బిడ్డ మనకి పుట్టేసినట్టే, మన గర్భంలో బిడ్డ పడిపోయినట్టే. అర్థమైందా మీకు నా పాయింట్? అర్థం కావాలి మీకు. బయట ఉన్నాడు ఈ సాతాను గర్భానికి బయట ఉన్నాడు బిడ్డ. ఈ థాట్ కానీ అంగీకరించాడు అనుకోండి, బిడ్డ ఏమైపోయినట్టు, గర్భంలో పడిపోయినట్టే. మీకు అప్పుడప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇంట్లో ఎలకలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు, అదనమాట, ఓ బోన్ పెడతారు. బోన్ పెట్టి ఉత్తుగా బోన్ పెడితే వస్తుందిట అది. మరి అందులో ఏం పెడతారు, ఒకళ్ళు చెప్పండమ్మా, ఒక్కలే చెప్పండమ్మా, అంటే ఇంకా 100 మంది 100 చెప్తున్నారు. అది వేయుడైతే ఎండిచేప పెడతాట. ఇంకేమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయా దానికి, ఆయన ఎవరో టమాటా పెడతారట. ఇంకేమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయా, లేవా, ఎందుకు లేవండి, బోల్డు రకరకాలు పెట్టచ్చు, సాతానుకు కూడా బోల్డు. అందుకే అన్ని అడిగాను మిమ్మల్ని, ఎడి చెప్తే సరిపెట్టచ్చు కదా, ఈయనకి ఎందుకు అనుకుంటున్నారేమో. సాతానుకు కూడా మీరు ఎలక్కి 80 రకాలు పెట్టినట్టు సాతాను కూడా మనకి ఎన్ని వేయగలడు, ఆ వాడు కూడా రకరకాల ఉరులేసి మనల్ని పట్టగలడు. అన్ని ఉన్నాయి వాడి దగ్గర. ఒక్క యేసు ప్రభువు మీద రకరకాల ప్రయోగాలు చేశాడు, తెలుసా మీకు అది. యేసు ప్రభువు మీద రకరకాల ప్రయోగాలు చేశాడు, మామూలు ప్రయోగాలు కాదు. మనం ఏమనుకుంటామంటే యేసు రక్తమే జయం అనండి అపవాది పారిపోతాడు అంటాం, అంటామనమా చెప్పండి, అంటామనమా, అంటాం కదా. ఇప్పుడు యేసు రక్తమే జయం అంటే అపవాది నిజంగానే పారిపోతాడని బైబిల్లో ఉందా చెప్పండి, చెప్పండి బైబిల్లో ఉందా,
మరి లేకుండా ఎలా అంటున్నారు మీరు? యేసు రక్తమే జయం అని ఒక మంత్రం చెప్పినట్టు చెప్పినంత మాత్రాన అపవాది ఎక్కడికి పారిపోడు. ఎందుకంటే మనం గత విశ్వాసాలలో నుండి వచ్చాం కాబట్టి ఆ విశ్వాసంలో భయం కలిగినప్పుడు జపం చేయమంటారు, మంత్రం చదవమంటారు. ఆ మంత్రం చదువుతూ చీకట్లో నడుచుకుని వెళ్ళిపోయినా నీకేమైంది అంటారు? ఆ భయం ఏది కాబట్టి నీకు ఎప్పుడైనా భయం ఫీలింగ్ కలిగితే అలా చెప్పుకో అంటారు. నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు కూడా అది చెప్పేవారు. ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు చీకటిగా ఉందనుకో నాకు తోడురా అని అడిగేవండి. 3వ తరగతి 2వ తరగతిలో అప్పుడు మా నాన్నగారు అనేవారు, ఇదిగో ఇలా అనుకో మనసులో, ఇప్పుడు అంటే బాగోదు డాష్ డాష్ అనుకో. అలా అనుకుంటుంటే నీకేమైపోద్ది? భయం పోద్ది, చీకటి శక్తి లేవు నీ దగ్గర రావు అని అని అనేవారు. మనం క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా కొంచెం అలా చిన్న చిన్న మార్పులు చేసి కొత్త సినిమా తీసాం, అంటే రీమేక్ అన్నమాట, కథ అదే. అర్థమైందా? ఏం తీసాం ఇప్పుడు? యేసు రక్తమే జయం అనుకోండి, మీకేం పోతాడు? అపవాది పోతాడు అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి మీకు ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా, యేసుక్రీస్తు దగ్గరికే వచ్చి వాడు అంటున్నాడట, నా పాదాలకు మొక్కు అంటున్నాడట. మీకు అర్థమైందా పాయింట్? మనం ఏమనుకుంటున్నాం, యేసయ్య పేరు చెప్తే చాలు వాడు పారిపోతాడు అనుకుంటున్నాం. అర్థమైందా? వాడు యేసయ్య పేరు చెప్పినంత మాత్రాన పారిపోయేంతటి పిరికోడు కాదాడు. వాడు యేసయ్యనే మోసం చేద్దామని ట్రై చేసినోడాడు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ వాడు అపవాది అనేవాడు. వాడు దేవునితోనే యుద్ధానికి సిద్ధపడ్డ దౌర్భాగ్యుడు. దేవునికే భయపడలేదు ఆ చీకటి శక్తి. దేవునితోనే యుద్ధం చేద్దాం అనుకున్నాడు వాడు. అందుకే యేసు ప్రభు ముందుకు వచ్చి అంటాడట, లోకాసువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మనం ఎలకల బొంది ఎవరు ఉన్నాం తర్వాత గుర్తు చేయండి, మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అది మర్చిపోతాం. లోకాసువార్త 4వ అధ్యాయం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి ఆ అపవాది చేత శోధింపబడుచుండెను. శరీరధారిగా ఉన్నప్పుడు, మనలాంటి శరీరధారిగా భూమి మీద బతుకుతున్నప్పుడు ఆయన కూడా అపవాది చేత ఏమయ్యారట? ఆయనకు కూడా శోధన తప్పలేదట. అంటే ఆయన్ను కూడా వీడేం చేశాడు? శోధించాడు. గుర్తుపెట్టుకోండి. ఇంతకీ యేసు ప్రభు ఎందుకు శోధింపబడాలండి వాడితో? ఎప్పుడైనా థాట్ వచ్చిందా మీకు? దైవకుమారుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు, శక్తి గలవాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, అలాంటి సమర్థుడు వాడితో ఎందుకు శోధింపబడాలబ్బా? ఎస్, ఎందుకంటే మనకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి పోయాను. ఎందుకంటే నేను గెలిచాను, నా బాటలో మీరు కూడా అపవాదిని గెలవాలి. ఇది అపవాదికి నాకు జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో నేను గెలిచాను, అపవాదిని ఓడించాను. మీరు కూడా అపవాదిని ఎలా ఓడించాలో తెలుసుకోవాలంటే నేను ఎలా గెలిచానో తెలుసుకోవాలి. నేను ఎలా గెలిచానో మీకు అర్థమైతే వాడిని ఎలా ఓడించాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. చదవండి, ఆయన ఎలా గెలిచాడో, ఎలా ఓడించాడో, వాడెలా ఓడించాలనుకున్నాడో, ఎలాంటి అస్త్రాలు యేసుప్రభు మీద సంధించాడో, వాటన్నిటినీ యేసుప్రభు ఎలా తిప్పికొట్టారో ఒక్కసారి మీరు ఆ మాట చూడగలిగితే, ఆయన ఆకలి కొన్నాడట 40 డేస్ ఏమీ లేదండి. 40 రోజుల ఉపవాసంలో ఆయన ఏమీయూ తినలేదని ఉంది అక్కడ. మళ్ళా పొద్దున్నేసి కడుపు నిండా టిఫిన్ తినేసి, టీ తాగేసి, కాఫీ తాగేసి, గ్రీన్ టీలు కొట్టేసి, జ్యూసులు కొట్టేసి, సాయంత్రం 3 గంటల దాకా ఏదో అలా ఇలా గడిపేసి, సాయంత్రం మళ్ళీ మీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఉపవాసం అక్క అనలేదు ఆయన. ఏ ఉపవాసం మందే చెప్పండి, నిజమా అబద్ధం ఉపవాసం మందే? రిలే, అంత డిలే రిలే, కొంచెం డిలే అంతే అంతేనా?
మొత్తం మీద ఒక పూట మానేమంటే రెండు పూటలతో కలిపేస్తామా ఏమా? ఒక పూట మానేమంటే ఏం చేస్తాం మనం? కానీ ఫుల్ డే ఉండగలమా? ఉండగలమా? ఎందుకు ఉండలేమండి? ఉండాలంటే ఉండొచ్చు, కనీసం ఒక ఒక హాఫ్ డే ఉండగలమా? ఉండొచ్చు. ఇప్పుడు ఉపవాసం అంటే ఓన్లీ భోజనం మాత్రమే నిషేధం, లిక్విడ్స్ తీసుకోవచ్చు, లిక్విడ్స్ తీసుకోవచ్చు, తప్పే ఉంది. నీళ్ళు తాగొచ్చు, నీళ్ళు తాగ అలా అలా చేయకూడదు, నీళ్లు కూడా తాగకుండా చేయకూడదు. చేస్తే బాడీ డిహైడ్రేట్ అయిపోయి మొత్తానికి ఉన్న ఆరోగ్యం నాశనం అయిపోద్ది. మీరు ఉపవాసం చెయ్యండి, తప్పులేదు. మీరు ఘన పదార్థాలు మానేసి ద్రవ పదార్థాలతో చేయొచ్చు. అంటే వైద్యులు చెప్పినట్టుగా ఎసిడిటీ అది లేకపోతే తేనె నిమ్మనీళ్ళు తాగొచ్చు, లేదా గ్రీన్ టీ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, పల్చటి మజ్జిగ అలా ఉండొచ్చు, తప్పలేదు. అందు మొత్తానికి నీళ్ళు మానేయకూడదు మనకే. కానీ ప్రభు అది కూడా చేయలేదు, అది చెప్తున్నా మీకు. మన వరకు ఓకేలేండి, మనం చెప్పుకుందాం. కానీ ప్రభు కనీసం గ్రీన్ టీ కాదు కదా, మజ్జిగ కాదు కదా, మంచినీళ్ళు కాదు కదా, ఆ 40 రోజుల్లో ఏది ముట్టలేదు. ఆ నోరు మొత్తం జిప్పేసేసినట్టే, ఆ నోట్లో ఊరే లాలాజలం ఒకటే మింగాడేమో కానీ ఇంకేమీ లేదు బాడీకి. ఆ 40 డేస్ కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది అంటే అది కూడా శోధనలో భాగం. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడట అపవాది? అరణ్యంలో పెట్టి శోధించాడు. ఆ శోధనలో భాగంగా ఆయన 40 రోజులు ఏది ముట్టుకోలేదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఒక అస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఎప్పుడు వాడు అస్త్రాలు ఎప్పుడు ఎలా ప్రయోగిస్తాడంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు. నువ్వు బలంగా ఉన్నప్పుడు ఏం చేయడు. ఎప్పుడు ప్రయోగిస్తాడు అస్త్రాలు? బలహీనంగా ఉన్నప్పుడు. ఎవరినైనా తొయ్యాలని ఎప్పుడు అనుకుంటామండే? తోస్తే పడిపోతాడని తెలిసినప్పుడే ఏం చేద్దాం అనుకుంటావు? తోద్దాం అనుకుంటావు. ఇప్పుడు అప్పుడప్పుడు చూసారో లేదో పుల్లలు విరగొడుతుంటారు. ఏ పుల్లలు విరగొడతారు? విరిస్తే ఇది విరిగిపోద్ది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? విరగొడతారు. చెట్టు విరగొట్టండి చూద్దాం. చెట్టు దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఇలా అంటాడు ఎవడైనా, ఎందుకంటే అది పట్టుకొని వంచినా ఏమవదు, విరగదు. అందుకని అక్కడ దేని వాడాలి? గొడ్డలి వాడాలి, కట్టర్ వాడాలి. అదే పుల్ల ముక్కలైతే ఏం చేస్తాం? ఆ విరిచేస్తాం. ఎందుకు విరిచేస్తాం? అది విరిస్తే విరిగిపోద్ది. బలహీనంగా ఉన్నప్పుడే అపవాది అస్త్రాలు ప్రయోగిస్తాడు. బలంగా ఉన్నప్పుడు అపవాది అస్త్రాలు ప్రయోగించలేడు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు యేసు ప్రభు వారిని బలహీనపరుస్తున్నది ఎందుకంటే ఒక అస్త్రం ప్రయోగించబోతున్నాడు 40 రోజుల తర్వాత. అందుకే ఈ 40 రోజులు తిండి లేకుండా శోధించాడు ఆయన్ని. ఆ 40 రోజులు ఆయన ఏమీ తినకుండా ఉన్నాడు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా, యేసు ప్రభు వారికి ఏమేసిందమ్మా? ఆకలి, విపరీతమైన స్టార్వింగ్ అంటారు కదా, ఇక భయంకరమైన ఆకలి, భయంకరమైన ఆకలి. పేగులు మెలిపెట్టేస్తున్నాయి. మనకు 40 రోజులు అవసరం అండి పేగులు మెలిపెట్టేయడానికి? ఎన్ని రోజులు సరిపోతాయి? ఒకరోజు. మొన్న సోమవారం, మంగళవారం, నేను శుక్రవారం, శనివారం ఉపవాసంలో ఉన్నాను. శనివారం సాయంత్రం నాకు అసలు నిద్ర కూడా పట్టట్లా, నిద్ర పట్టట్లా. ఇంకా నా భార్య అందే ఇంకా ఏదో ఒకటి తినేయండి బాబు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎందుకు ఇబ్బందిగా ఉందంటే నేను అన్నాను, రేపు పొద్దుటి వరకు ఇంకా నేను ఫిక్స్ అంటే ఫిక్స్ అంతే అని చెప్పేసి ఇంకా అలాగే నిద్రపోయాను. కానీ నిద్రలో తెలియలేదు, కానీ నిద్రపోవడానికి ముందు వరకు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకు? ఎన్ని రోజులు? కేవలం 2 రోజులు, శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు. అంటే శుక్రవారం ఫుల్ 24 అవర్సు, శనివారం ఫుల్ 24 అవర్సు లిక్విడ్ అంటే కేవలం నిమ్మరసం తేనె తాగుతాను అంతే. ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే నిమ్మరసం తేనె తాగుతాను, ఇంకా మళ్ళీ మధ్యలో ఏది ముట్టుకోవడం ఉండదు. అప్పుడప్పుడు దాహం అనిపించినప్పుడు నీళ్ళు తాగుతూ ఉంటాం, అదే ఇంకా ఆ 2 రోజులు కూడా. సో ఆదివారం పొద్దునకి కొంచెం నీరసం ఉంటుంది, అప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాగి ముగిస్తాం. ఇప్పుడు శనివారం సాయంత్రానికే మనకి నీరసం వచ్చినట్టుగా అనిపిస్తుంటే, ఫీలింగ్ కలుగుతుంటే, 2 రోజులు పూర్తి కాకుండానే మనకు అలా ఉంటే 40 రోజులు ఉన్న ఆయనకి ఎలా ఉండాలి మీరు చెప్పండి?
ఏది మనకింకా తేన్ నీళ్లు నిమ్మరసం అయినా ఉంది, లేదు మధ్య మధ్యలో నీళ్ళైనా ఉన్నాయి. మరి ఆయనకో తేన్ నీళ్లు లేవు, నిమ్మరసం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు. ఏమీ లేకుండా 40 రోజులు మహానుభావుడు అంత శక్తివంతమైన ఉపవాసం చేశాడు ఆయన. కాబట్టి ఒక రోజు ఒక ఆయన అన్నాడు, నేను ఫాస్టింగ్లో ఉన్నానండి, యేసుప్రభు చేసినట్టు చేస్తానండి అన్నాడు. నేను అన్నాను వెంటనే తడుముకోకుండా, యేసుప్రభు చేసినట్టు చేస్తే నీకు 2 రోజులకే పెట్టి చేసేయాలి, నువ్వు నేను యేసుప్రభు చేసినట్టు చేయలేము, ఆయన పేరు దయచేసి వాడుకోకని చెప్పాను నేను. మరి నిజమే అబద్ధం? అది మనం చేసేదానికి ఆయన పేరు వాడాలా? ఆయనతో కంపారిజన్ మనకే, ఆయన ఎక్కడ మనం ఎక్కడ, ఏదో నాకెక్కడ నాగలోకం ఎక్కడ అంటారు చూసారా. అలాగా ఆయనతో మనం సరిపోండి, ఆయన రేంజ్ వేరు, మన రేంజ్ వేరు. ఆయనతో మనకి సాపత్యం ఏంటండి? అసలు ఆ పేరు కూడా ఎత్తకూడదు. ఏ విషయమైనా సరే మనకు ఆయనతో పోటీలు గీటీలు ఉండవు. ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడు అంటే అప్పర్ స్టేజ్ ఆకాశం అంత ఎత్తులో ఉంటాడు ఆయన. ఆయన కాలికి గోటికి కూడా మనం సరిపోం, కాబట్టి ఆయనతో పోలికలు పెట్టుకోకూడదు. సరే, ఇప్పుడు 40 రోజులు తర్వాత ఆకలి వచ్చిందట ఆయనకి. అంటే అంత స్టామినా ఉంది ఆయనలో, మంచి స్టామ్ ఉంది. సో 40 రోజుల తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే, దొరికింది, ఈసారి వేద్దాం వల, ఈసారి వేద్దాం ఎరా, మంచి బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడే దొరికాడు అని అనుకుని ఏం చేశాడట వచ్చి. అందుకు అపవాది అప్పుడు ఒక మాట అన్నాడు, చూడండి ఏమన్నాడు, సరిపోద్ది మనకైతే, అది సరిపోద్ది. అసలు మీరు ఎప్పుడైనా మాటను లోతుగా ఆలోచించారా? నువ్వు దేవుని కుమారుడు అయితే అని ఎందుకన్నాడు? తప్పు చేయించాలనుకున్నప్పుడు అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? రెచ్చగొడతాడు. అందులో రెచ్చగొట్టడం ఏముందనుకుంటున్నారా? ఉంది. అసలైన అర్థం ఏంటి చెప్పనా ఆ మాటకి? నువ్వు నిజంగా దేవుని కొడుకు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అయితే, అంటే ఇంకా బాగా మన వాడుక భాషలో చెప్పాలంటే నువ్వు నిజంగానే దేవుడికి పుడితే. ఎలా ఉంది ఈ మాట? ఇప్పుడు మనల్ని వాడేవాడని అన్నాడు అనుకోండి, మనకు కోపం వస్తారా? అదా అస్సలు మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందా తర్వాత? యుద్ధమే. అందుకే మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఒక చెత్త పదం వాడుతుంటారు. ఏమని ఆ చెత్త పదం ఏంటో చెప్పనా? మీకు తెలుసా నన్ను ఉడితో చెప్పిస్తారా? అవసరం లేదనుకుంటున్నాను, మీకు తెలుసు అనుకుంటున్నాను. అయినా అదేం పెద్ద బూతు కాదు, కానీ చెప్పుకోవచ్చు, చెప్పలేదు. ఏమంటారంటే కోపంలో రెచ్చగొట్టడానికి, రే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుడితే రారా చూసుకుందాం అంటారు. అంటారంటరా? అలా అనకపోతే అవతలడు ఏం చేయడు, మూమెంట్ ఇవ్వడు. అంతే కదా, మూమెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? రెచ్చగొట్టి తప్పు చేపించాలి. అపవాది యొక్క టెక్నిక్ ఇది. అందుకే మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొడుతుంటే రెచ్చిపోకండి, చూడండి అలాగా. ఈడేదో చేస్తున్నాడన్న అంత సెన్స్ రావాలంటే చాలా టైం పడద్దులేండి మనకి. మనకు అంత ఊపిగా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆటో ఓడితో గొడవ, నీళ్ళ బిందులు ఓడితో గొడవ, పాల ప్యాకెట్లు ఓడితో గొడవ, పేపర్ ఓడితో గొడవ, అందరితో గొడవలే. మన ఒక ఆవిడట వెళ్ళి సపోర్ట్ అప్పుడు అట్టుకు ఏదో చేస్తుందట, వచ్చినోడి దగ్గర డజన్ ఎంత బాబు అందట, డజన్ అమ్మా 100 రూపాయలమ్మా అన్నాడట. ఏంటి 12 కాయలు 100 రూపాయలా అందట. అవునమ్మా పెద్ద కాయలు కదమ్మా ఇవి, 100 అమ్మా అన్నాడట. అప్పుడు అమ్ముకోవడానిక సోకిసులు పెట్టుకోవడానిక అందట. ఆడన్నాడట, ఎప్పుడన్నా సపోటాకి వెళ్తున్న ముఖమేనా నీది అన్నాడట. అంతే పెద్ద గొడవ అండి నిజం. వాళ్ళ ఆయన వచ్చేసాడు లోపల నుంచి, కొడుకు వచ్చాడు, కాళ్ళు వచ్చింది, ఈ బుట్ట అంతా నేల మీద వచ్చారు, ఇది పక్కన వాళ్ళు అందరూ పిలిచేశారు. పాపం ఆడి జీవితాన్ని భ్రష్టు పట్టించేసి ఆ రోజు ఆడ ఆదాయం అంతా నాశనం చేసి సపోటాకి కింద వేసేసి తర్వాత ఆయన బక్కకి ఎండేసి ఎవరికైనా చిన్న అట్టుకెళ్ళిపోయారు అనమాట. అంత దరిద్రం చూడండి. అంటే రెచ్చగొట్టడానికి ఇంకేముంది చెప్పండి? ఆ గొడవ అంతా దేనివల్ల అయింది? రెచ్చగొట్టడం. ముందు ఇవి రెచ్చగొట్టింది, అమ్ముకుంటున్నావా లేకపోతే సోకిసులు పెట్టే బొమ్మలు అనేసి రెచ్చగొడితే మరి ఆడి కాలద్దు కదా పాపం, ఎండ తిరిగి అమ్ముకుంటాడు కదా పాపం, ఎండ తిరిగి అమ్ముకుంటాడు, బతకడానికి చేస్తున్నాడు. వేరవాడాలనుకున్నప్పుడు బాబు గౌరవంగా అడగాలి, బాబు కొంచెం తగ్గించుకో బాబు, ప్లీజ్ బాబు అనాలి, అది గౌరవం. అది అలా కాకుండా ఏదో తినమంటావా, సోకిసులు పెట్టుకోమంటావా, ఇది బంగారంలా చెప్తున్నావు రేటు అన్నావు అనుకో, మరి ఎలా ఉంటుంది అవతలడికి కూడా నొప్పిగా ఉంటుంది కదా, అప్పుడు గొడవలు అవుతాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేశాడు అపవాది. క్రియేట్ చేసి నువ్వు దేవుని కుమారుడివి అయితే అన్నాడు. మనమైతే
కాలర్ పట్టి వేసుకుంటాం, దొరికితే అపవద్ది కదా. కానీ యేసుప్రభు అలా చేయలా. దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఆ రొట్టె అగునట్టు ఆ రాయితో చెప్పో అన్నాడు. ఆయన ఎక్కడ కంగారైపోయి, నెత్తురు మరిగిపోయి, రోషం పెరిగిపోయి, పౌరుషం ఉబికిపోయి, ఎంత మాట అంటావరా, నా స్టామినా ఏంటో చూడు, ఒక రాయి ఏంటో 100 రాళ్ళు చేసి చూపిస్తా అన్నాడు అనుకోండి, ఎవరి మాట విన్నట్టు కదా? దేవుని మాట విన్నట్టా, అపవాది మాట విన్నట్టా అప్పుడు కదా? అపవాది మాట వినే స్థాయికి ఆయన దిగజారిపోతే ఆయన క్యాపబిలిటీ ఏముంది? అద్దన్నమాట. వెంటనే ఏం చేశాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ ఆ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని వ్రాయబడి ఉన్నదని ద్వితీయోపదేశ కాండంలో రెఫరెన్స్ తెచ్చాడు, మొఖం మీద పడేశాడు. ఆ రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండంలో ఉంది. ఆ రెఫరెన్స్ తెచ్చి వాడు మొఖం మీద పడేశాడు. అంటే దేంతో యుద్ధం చేశాడు? అది కథ. మీకేమి నేర్పిస్తుంది అంటే ఈ పాఠం, హృదయంలో వాక్యం పెట్టుకుంటే ఎవడు ఏ అస్త్రాన్ని నీ మీద ప్రయోగించినా వాక్యం అనే ఖడ్గం తీసి దాన్ని ఏం చేస్తావు? నరికవతల పడేస్తావు. కనిపించని ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం, రెండంచులు గలేటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉన్న ఖడ్గం. ఇప్పుడు వాడు ఒక అస్త్రాన్ని వేశాడు యేసుప్రభు మీద. యేసుప్రభు ఆ అస్త్రాన్ని దేనితో చీల్చేశాడు? వాక్యంతో చీల్చేశాడు. మనుష్యుడు రొట్టె వలన కాదురా నాయన, దేవుని మాట, మాట వల్ల జీవిస్తాడు. ఇప్పుడు నాకేం కాదు, రొట్టె తినకపోయినంత మాత్రాన్ని ఇప్పుడు నేనేమన్నా ఆయన నా పక్షాన ఉంటే, నేను రొట్టె లేకపోయినా ఆయన నన్ను ఏం చేయగలడు, బతికించగలడు అది చెప్పాడు. సరే అక్కడితో వదిలేశాడా? అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఎంత ఎంత టైం పట్టిందట? కాకినాడ మొత్తం చూడాలంటే మీ బంధువులు ఎవరైనా వస్తే తిప్పి చూపించడానికి ఎంత టైం పడుతుంది మీకు? కాకినాడను చూసేవేమైనా ఉన్నాయటే మనకు, మహా అయితే మనకు బీచ్ ఒకటి ఉంటుంది, ఇంకేమున్నాయండి కాకినాడలో చూడడానికి? ఎస్ఆర్ఎండి మొన్న కట్టారు, ఇంకేముంది, అంతేనా చక్కబెట్టేశారా? పోనీ ఆరేండు చూడడానికి ఎంత టైం పడుద్ది తిప్పి చూపించడానికి? ఆరేండు తిప్పి చూపించడానికి ఎంత టైం పడుద్ది? కనీసం 1 డే పడుద్ది కదా, కనీసం ఒక పూట అయినా పడుద్ది. బీచ్కి వెళ్ళాలి రావాలి, మళ్ళీ ఎస్ఆర్ఎండికి వెళ్ళాలి రావాలి, ఒక పూట అయినా పడుద్ది మీ బంధువులు తిప్పడానికి. కానీ అపవాదికి కాకినాడ చూపించడానికి కాదట, భూలోక రాజ్యములన్నీ. ఆడి టెక్నాలజీ చూసారా ఎంత పెద్ద టెక్నాలజీ ఉందో వాడి దగ్గర, అపవాది దగ్గర ఎంత పెద్ద టెక్నాలజీ ఉందో చూడండి. భూలోక రాజ్యాలన్నీ వాడి స్క్రీన్ వేసి ఒక్క నిమిషంలో యేసుప్రభు వారికి చూపిస్తూ అంటున్నాడట, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యాల మహిమ నీకు ఇస్తా. అంటే వాళ్ళందరూ నా చేతి కింద ఉన్నారని చెప్తున్నాడు. ఇదంతా నా చేతి కింద ఉంది, ఈ పాపం అంతా నా చేతి కింద ఉంది, ఈ రాజ్యాలన్నీ నా చేతి కింద ఉన్నాయి, ఈ రాజులందరూ నా చేతి కింద ఉన్నారు. పిలాతు వాడి చేతి కింద ఉన్నవాడే, కైసరు వాడి చేతి కింద ఉన్నవాడే, హేరోదు వాడి చేతి కింద ఉన్నవాడే, వీళ్ళందరూ వాడు మింగేసిన వాళ్లే. వాడి చేత మింగబడ్డారు, వాడి గర్భంలో పెరుగుతున్న బిడ్డలేళ్ళు వాడి బిడ్డలుగా మారిపోయారు, వాడి దురాశలు నెరవేర్చకూరుతున్నారు. అలాంటి దుస్థితిలో అందరూ ఉన్నారు కాబట్టి అంటున్నాడు, ఇదిగో ఈ లోక రాజ్యముల మహిమ, వీళ్ళందరూ నా కింద ఉన్నారు, నా చేతిలో ఉంది అధికారం అంతా కనుక అది ఎవనికి నేను ఇయ్య కోరుదునో అని కిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా. ఎంత మాట! మనం ఏమనుకుంటున్నాం, యేసు రక్తమే జయం అనగానే వాడు పారిపోతాడు అనుకుంటున్నాం. కానీ వాడేమంటున్నాడు, ఆ యేసయ్యనే కాళ్ళు చూపించి నా పాదాలకు మొక్కు అంటున్నాడు. చూసారా, వాడికి భయం లేదు, వాడికి దుర్మార్గుడు వాడు, వాడికి తెలుసు ఎలాగూ చచ్చిపోతానని తెలుసు, వాడికి ఎలాగూ నాశనం అయిపోతున్నానని తెలుసు. సో వాడి నాశనానికి ముందు మనల్ని అందరినీ నాశనం చేయాలి, దేవుణ్ణి ముందు ఆయన పిల్లల్ని ఓడించాలని చూస్తున్నాడు. యోబు విషయంలో కూడా అదే జరిగింది, మీరు చూసారో లేదో. నేరుగా ఎక్కడికి వెళ్తాడట వాడు? దేవుని దగ్గరికి వెళ్ళి యోబుని సంపాదించుకుంటాడు వాడు మింగడానికి. కానీ ఎంత ట్రై చేసినా కొరుకుడు పడని కొయ్య ఎవరు? యోబు చాలా ట్రై చేశాడు, ఒకటా రెండా, పిల్లల మీద కొట్టాడు, కూతుర్ల మీద కొట్టాడు, ఆస్తుల మీద కొట్టాడు, అంతస్తుల మీద కొట్టాడు, ఆరోగ్యం మీద కొట్టాడు, డబ్బు మీద కొట్టాడు, చివరికి భార్య మీద కూడా కొట్టాడు. భార్య కూడా ఆడి గర్భంలోకి వెళ్ళిపోయినట్టే. ఏమంటది వచ్చి?
ఆయన దూషించమంటది ఎంత ఎంత దారుణం చూడండి. భర్తకు ఉసుగొలుపుతోంది, ఇక ఇంకను యథార్థతను వదలకు ఎందువా, నువ్వు చచ్చిపో, ఏం చేసి చచ్చిపో, ఆ చస్తూ చస్తూ ఆయన దూషించి చచ్చిపో, ఏమవుతుంది ఆయన దూషిస్తే వీళ్ళకే పోయిందని తిరిగి వస్తుందా చెప్పండి, దూషిస్తే పోయిందని తిరిగి వస్తుందా, రాదు కదా. దూషించి చచ్చిపో అంటుందంటే ఆల్రెడీ వాడి చేత ఏమవుతుంది, ప్రేరేపించబడుతోంది, ఈయన కూడా ప్రేరేపిస్తుంది. సో అలాగా వాడు యేసు ప్రభువుని ఏదో విధంగా టార్గెట్ చేసి ఇప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధతను పాడు చేయాలి, ఆయన పరిశుద్ధుడు కాడు అని వేదిక మీద, ప్రపంచ వేదిక మీద నిలబెట్టాలి. అందుకే ఆయన్ని ఒక చెడ్డవాడిగా చిత్రీకరించడానికి నాకు మొక్కు ఇది నీకు ఇచ్చేస్తంటే, ఆయన మీద మూడు అస్త్రాలు ప్రయోగించాడు, ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవబడం. వాడి దగ్గర ఉన్న ప్రధానమైన అస్త్రాలు ఇవే, ఆటం బాంబులు లాంటివి, వాడి దగ్గర అణుబాంబులు లాంటివి ఇవి, అవి మూడు యేసు ప్రభు మీద ప్రయోగించాడు. ఇప్పుడు రెండో దానికి కూడా ఆయన ఏమి జంకల ఏమన్నాడు, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును ఒక మొక్కి ఆయనను మాత్రము సేవింపాలని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉంది. నీకెవడరా మొక్కేది, మొక్కితే ఎవరికి మొక్కుతాం మేము, పరలోకపు తండ్రికి మొక్కుతాం తప్ప నీకు మాత్రం మొక్కేది లేదో అని తెగేసి చెప్పేశాడు. అక్కడతో అది కూడా విరమించుకున్నాడు. ఇక మూడోది పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే, మళ్ళీ అదే మాట చూడండి చూడండి మళ్ళీ అదే మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు. ఇందాకటి నుంచి ఓ రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు వేసి నన్ను కొడుతున్నావు, నీకు కూడా ఓ రెఫరెన్స్ చేస్తున్నాను అని కీర్తనల గ్రంథంలో రెఫరెన్స్ చేశాడు. ఏంటది, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, ఎందుకంటే నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడి ఉన్నది. వాక్యం కూడా తెలుసు దరిద్రుడికి, ఎక్కడ రాయబడి ఉంది అది, ఆ రాయబడి ఉన్న విషయాన్ని ఎవరికి చెప్తున్నాడు చూడండి, ఎంత దుర్మార్గుడు వాడు, కపటుడు, నటుడు. ఇప్పుడు ఇందాక నుంచి ఈయన ఏ అస్త్రంతో యుద్ధం చేస్తున్నాడు, వాక్యమనే అస్త్రంతో. వాడు కూడా మళ్ళీ ఏం పట్టుకొచ్చాడు ఇప్పుడు, అదన్నమాట. ఆడికి వాక్యం కూడా తెలుసు, నీకు నాకే ఇంకా వాక్యం సరిగ్గా తెలియదు, ఆడికి అన్నీ తెలుసు. నువ్వు నేను సరిగ్గా బైబిల్ చదవం, వాడు బాగా బైబిల్ మీద పట్టున్నాడు. ఎందుకో చెప్పనా, మనం లోకల్లో బంగారం దొంగలను చూసాం, వెండి దొంగలను చూసాం, బైక్ దొంగలను చూసాం, కారు దొంగలను చూసాం, చివరికి పల్లెటూళ్ళలో పిడకల దొంగల్ని, పొలల దొంగలను కూడా చూసాం, కోళ్ళ దొంగల్ని, పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళని కూడా చూసాం, వాక్యం ఎత్తుకుపోయేవాడిని ఎక్కడైనా చూసావా చెప్పండి, మరి ఎవడట్టు వాక్యం ఎత్తుకుపోయేవాడు. అది బైబిల్లో యేసుప్రభు చెప్పాడు, అరే నాయన మీకు వెండి గొప్పది, బంగారం గొప్పది, ముత్యాలు గొప్పవి, వజ్రాలు గొప్పవి, ఆస్తులు గొప్పవి, అంతస్తులు గొప్పవి, డబ్బు గొప్పది అనుకుంటారు, వీటన్నిటికంటే గొప్పది వాక్యంరా నాయన, ఇవన్నీ ఉన్నా లేకపోయినా మీకు నిత్య జీవితం రాదు, వాక్యం లేకపోతే మాత్రం మీకు నిత్య జీవితం పోద్ది, అది వాక్యం చాలా ఇంపార్టెంటు, వాక్యం లేకపోతే మాత్రం మీకు నిత్య జీవితం ఎప్పటికీ రాదు, మీ ఆత్మను రక్షించేది వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్నే వాడు హృదయంలో విత్తబడిన వాక్యమును అపవాది వచ్చి ఎత్తుకొని పోవును అన్నాడు ఉపమానం చెప్పినప్పుడు. ఏది, విత్తువాని గూర్చిన ఉపమానంలో చెప్తాడు ఈ విషయాన్ని. విత్తబడిన వాక్యం అపవాదం వచ్చి ఏం చేస్తున్నాడట, ఎత్తుకుపోతున్నాడు. అంటే వాడికి ఏ దొంగని పేరు పెట్టచ్చు చెప్పండి, ఏ దొంగ, బంగారం దొంగ, సముద్రపు దొంగ, వజ్రాల దొంగ, మరి ఏ దొంగ, ఎస్ వాక్యపు దొంగ. సో ఇంతగా వాక్యాన్ని దొంగతనం చేస్తున్నాడు కాబట్టి వాడికి వాక్యం తెలుసా తెలీదా, మీరు మర్చిపోయినాడు మర్చిపోడు, మనమే ఇక్కడ వదిలేసిపోతుంటాం, ఎంతసేపు శ్రద్ధగా వింటామా, పోతూ పోతే ఎక్కడ కూర్చున్నామో అక్కడే వదిలేసిపోతాం. మళ్ళీ రేపు వచ్చామనుకోండి, బాబు ఇక్కడ వాక్యం పెట్టాను ఎవరన్నా చూసారా అంటాం, ఎవరు చూడలేదు బాబు అపవాది ఎప్పుడు ఎత్తుకుపోయాడు, సర్లే పోతే పోనివ్వండి, ఇప్పుడు వాక్యం విని మేము ఉద్ధరించేది ఏముందని మర్చిపోతాం అంతే కదా. ఇప్పుడు మీ తోటకోళ్ళు మిమ్మల్ని తిట్టింది అనుకోండి, మర్చిపోతారా గుర్తుపెట్టుకుంటారా, ఎన్ని సంవత్సరాలైనా ఏం తిట్టిందో పొల్లుకు పొల్లు, సున్నాకు సున్నా చెప్తారు. మొన్న ఆదివారం ఏం చెప్పానని మీ పాస్టర్ గారు అడిగారు అనుకోండి, చెప్తారా, ఎవడో తెలుసండి మొన్న ఆదివారం కూడా, ముందు ఆదివారం కూడా చూడండి అంటారు. అంతగా మనం వాక్యాన్ని ఎవరికి ఇచ్చేస్తాం, మనం సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాం, ఎవరికి ఇచ్చేస్తాం మనం వాక్యాన్ని పట్టుకెళ్ళి, అవ్వాదికి ఇచ్చేస్తాం, అక్కడి నుంచి ఎత్త అంతా మాత్రం ఎక్కడ పెట్టుకుంటాం,
బుర్రలో పెట్టుకుంటాం. మొన్న ఎవరు అంటుంది, చిన్నారి పెళ్లి కూతురికి ఎప్పుడే పెళ్ళి అయిపోయిందా అంటుంది. ఆవిడ పెళ్ళి అయితే నీకెందుకు, దినం అయితే నీకెందుకు, నిన్న ఏమైనా పరలోకం తీసుకెళ్తుందా? ముందు నీ పెళ్ళి అవ్వకుండా చూసుకో, అర్థమైందా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి సిద్ధపడి ఉండాలి మనం. సో మనం మనకు అవసరమైనవేమో తలకాయలు పెట్టుకోం, అక్కర్లేనివి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. అది మనకున్న సమస్య. సరే, ఇప్పుడు వాక్యం ఎత్తుకుపోయేవాడు కాబట్టి వాడికి వాక్యం తెలిసినడానికి ఇదిగో ఉదాహరణ. వాడికి వాక్యం కూడా తెలుసు, రెఫరెన్స్లు కూడా చెప్తాడు, అవసరమైతే రెఫరెన్స్లు కూడా చెప్తాడు కదా. సో ఇప్పుడు చాలామంది ఉండి మతోన్మాదులు కూడా ఏం చెప్తున్నారు చెప్పండి, ఏం చెప్తున్నారు? రెఫరెన్స్లు చెప్తున్నారు. అంటే వాడు వక్రీకరించి చెప్తుంటారు. నాకు నవ్వు వస్తుంటుంది, అరే మీ గురువుగారే చెప్పారా మీరు చెప్తే ఒక లెక్క అనుకుంటాను నేను. మీ గురువుగారే చెప్పారు రెఫరెన్స్లు, మీరు చెప్తే అది ఏమైనా పెద్ద విషయమా మాకు? మీ గురువుగారు ఎవరికి చెప్పారు? మా గురువుగారికి చెప్పారు. నేను అదే అనుకుంటాను, మీ గురువుగారు ఎవరికి చెప్పారు? మా గురువుగారికి చెప్పారు. మీ గురువుగారు ఎవరు? అపవాది. మా గురువుగారు ఎవరు? యేసుక్రీస్తు. సో మా యేసుక్రీస్తుకే మీ అపవాదిగాడు ఏం చేశాడు? రెఫరెన్స్లు గుర్తు చేశాడు. ఏమని? నీ పాదములకు రాయి తగలకుండా ఆ వారిని చేతులతో ఎత్తుకుందురని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు. కీర్తనల గ్రంథంలో రెఫరెన్స్ గుర్తు చేశాడు. తర్వాత అందుకు యేసు, ఆహా అలా రాయబడి ఉందా? ఒకవేళ అలా రాయబడి ఉంటే నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదని కూడా రాయబడి ఉందిరా బిడ్డ, ముందు తెలుసుకో అని చెప్పాడు. ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఉత్తరము ప్రత్యుత్తరము. ఇందుకు ఈ విషయం మీకు అర్థమైందా? ఆయన ఎందుకు అది చెప్పాడు, ఈయన ఎందుకు ఇది చెప్పాడు మీకు అర్థమైందా? దానికి కౌంటర్ ఇది. దేనికి? నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటారు అని చెప్పాడు కదా రెఫరెన్సు. ఆ రెఫరెన్స్కి కౌంటర్ రెఫరెన్స్ ఇది. ఎలా కౌంటర్ అవుతుంది? నీ దేవుణ్ణి శోధించకూడదు అనేది ఎలా కౌంటర్ అవుతుంది దానికి అని అంటే, కౌంటరే. ఎలా అంటే, ఇప్పుడు ఇదే ఒక బిల్డింగ్ అనుకోండి, అనుకోండి, ఇక్కడ నుంచి నేను ఇది ఎక్కి దూకేస్తానండి, దేవుడు కాపాడతాడా? లేకపోతే పైన ఉన్నారు కదా బాల్కనీలో మనవాళ్ళు, అక్కడ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు అక్కడ నుంచి వాళ్ళు దూకేస్తున్నారు అనుకోండి, దేవుడు అలా దూతలు వచ్చి అర్ర అని చెప్పి ఇలా పట్టుకొని లేపు మళ్ళీ బాల్కనీలో తీసుకెళ్ళి కూర్చోబెడతారు వాళ్ళని, తలకాయ పగిలిపోద్దా? మీరు చెప్పండి, పగిలిపోద్దా? పగిలిపోదా? ఎందుకు పగులుద్ది అంటారు? ఇంటెన్షనల్గా దూకారు వాళ్ళు. పాయింట్ అర్థం చేసుకోండి. ఆ వచనం నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను ఎత్తిపట్టుకుంటాడన్న వచనం ఎక్కడ అప్లై అవుతుందంటే, ప్రమాదం జరిగినప్పుడు లేదా దేవుని పనిలో ఉండగా సాతాను మనల్ని చంపాలనుకున్నప్పుడు లేదా ఎవడైనా మనల్ని శోధిస్తూ ఉండగా శోధనలో భాగంగా జరిగినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. దానికి కూడా ఒక అర్హత ఉండాలి, నువ్వు విశ్వాసమై ఉండాలి. అర్థమైందా? నువ్వు అవిశ్వాసం అయితే మళ్ళీ నీకు అలాంటివేవి వర్తించవు. అర్థమైందా? నీకు రిటైర్ అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చినాయి అనుకో, ఎందుకు వస్తాయి? అసలు రిటైర్ అయ్యింది ఎక్కడయ్యావు కదా. నీకు రిటైర్ అయినా కూడా డబ్బులు రావట్లేదంటే అది ఏ జాబ్ అయి ఉండాలి? అదన్నమాట. సో అలాగే దేవుడు నిన్ను ఎత్తి పట్టుకోవాలి అంటే నువ్వేమై ఉండాలి? అది విశ్వాసమై ఉండాలి. ఆ రెఫరెన్సు ఇంటెన్షనల్గా చేస్తే వర్కౌట్ అవ్వదు. అంటే మన ప్రభువుని టెస్ట్ మనం చేయకూడదు, చోదించకూడదు అంటే పరిశోధించకూడదు అని అర్థం. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంటుంది, నీ దేవుడిని నువ్వు టెస్ట్, నీ దేవుడికి నువ్వు టెస్ట్ పెట్టకూడదు. ఇప్పుడు విద్యార్థికి టీచర్ పరీక్షలు పెట్టాలి, కానీ టీచర్కి విద్యార్థి ఎక్కడ కూడా ఏం పెట్టడు? పరీక్షలు పెట్టడు. అలాగే దేవుడు మనల్ని పరీక్షించాలి, కానీ మనం దేవుడిని ఏం చేయకూడదు? పరీక్షించకూడదు. ప్రభువా, కీర్తనల గ్రంథంలో రాయి తగలకుండా ఎత్తుపట్టుకుంటారని ఉంది కదా ప్రభువా, నేను పెద్ద రాళ్ళ గుట్ట మీదకి వెళ్ళి దూకేస్తాను ప్రభువా, ఎత్తుపట్టుకుంటారు లేదు చూస్తాను ప్రభువా అన్నావు అనుకో, సరే దూకు కానీ దూతలు రారు అంటాడు అంతే. అర్థమైందా? దూకినా ఎవరు రారు? దూతలు రారు. నువ్వు ఇంటెన్షనల్గా దూకావు. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది అదే అపవాదికి, అరే అపవాది నేను దూకితే దూతలు వచ్చి పట్టుకోరు, ఎందుకంటే నా ప్రభువుని నేను ఏం చేయకూడదు? టెస్ట్ చేయకూడదు. నువ్వు వాక్యాన్ని వక్రీకరించకరా అడ్డగాడిదా అని చెప్పాడు అక్కడ. అది మనం కూడా మతోన్మాదులకు అప్పుడప్పుడు ఇలాగే చెప్తుంటాం, నువ్వు వాక్యాన్ని వక్రీకరించుకో, నీకు తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండు. తెలీదు, వక్రీకరిస్తారు, తెలియక చేసే వక్రీకరణ అది. అలాగే అపవాది కూడా వాక్యాన్ని ఏం చేస్తున్నాడట చెప్పండి, ఏం చేస్తున్నాడు? జస్ట్ మార్చి చెప్పేస్తున్నాడు. ఎలా మార్చేస్తున్నాడు?
నీ పాదానికి రాయి తగలకుండా ఎత్తుకొని పట్టుకుంటారు దూకే అంటున్నాడు. చూడండి ఎంత దారుణంగా వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడో చూడండి. సో అలాంటి పరిస్థితుల్లో మనం నమ్మకూడదు, ఆలోచించాలి. ఆ రెఫరెన్స్ ఎందుకు రాయబడింది? అర్థమైందా? నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. ఆ రాకపోకలంటే ఇప్పుడు ఒక ఆయన బండి మీద అదే వచనం రాసుకుని బార్కి వెళ్ళాడండి, వేగల దాకా తాగాడు. ఎదురుగా లారీ వస్తుందో ఆటో వస్తుందో కారు వస్తుందో కూడా కనబడట్లేదు, కానీ బండి మీద ఏం రాయించుకున్నాడు చెప్పండి, ఏం రాయించుకున్నాడు? నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడు. రాకపోకలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇంటి దగ్గర నుంచి బార్కి, మళ్ళీ బార్ దగ్గర నుంచి ఇంటికి. ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. పేకల దాకా తాగి ఆ రెఫరెన్స్ బండి మీద రాయించేసుకుని వెళ్ళిపోతుంటే మనం లారీ అడ్డొచ్చినా మనకేమవుదు, బండి అడ్డొచ్చినా మనకేమవుదు, కాకినాడ సముద్రం అడ్డొచ్చినా మనకేమవుద్దు అంటే మనం నమ్ముతామా? ఎందుకు నమ్ము? ఆ రెఫరెన్స్ నీకు, ఆ రెఫరెన్స్ నువ్వు చేసే పనికి మళ్ళీ పనికి సెట్ అవ్వదు. దాన్ని దయచేసి వక్రీకరించకో అంటామా అనమా? ఇది కామన్ సెన్స్, ఇది అవునా కదా? ఇప్పుడు నీ రాకపోకలేంది కాపాడతాడని అంటే నువ్వు చేసే ప్రతి పనికి మళ్ళీ పనికి కాపాడతాడని కాదు. నువ్వు ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు, నువ్వు ఆయన చిత్తానుసారంగా నడిచినప్పుడు నీ రాకపోకలేంది యెహోవా నిన్ను ఏం చేస్తాడు? కాపాడతాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఆ వచనం నీ జీవితంలో అప్లై కాదు. ఇన్ ద సేమ్ వే ఇంటెన్షనల్గా దూకితే దూతలు వచ్చి పట్టుకోరు. కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి, మనకు తెలియకుండానే కొన్ని కొన్ని మిరాకిల్స్ మన జీవితంలో జరుగుతుంటాయి. తెలియదు మనకి, తెలీదు, అద్భుతం అనిపిస్తుంది ఒక్కోసారి మనకి. అరే కళ్ళ ముందు అలా నిమిషంలో దాటిపోద్ది, చాలా ప్రమాదం తప్పింది అనుకుంటాం. అది మనకు తెలియకుండా సంభవించినటువంటి ప్రమాదం. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అలాంటి ప్రమాదాల్లో కాపాడతాడు. ఆయన కునుకడు, నిద్రపోడు కనుక మనల్ని కాపాడతాడు. అలాంటి ప్రమాదాల్లో ఖచ్చితంగా కాపాడతాడు, ఖచ్చితంగా. క్షణాల్లో తప్పిపోతే, ఒకసారి మేము సువార్త నుంచి వచ్చేస్తున్నాం నైట్, చాలా టైం అయిపోయింది. అయిపోతే ఒక లారీ వాడు మీరు చెప్తే నమ్మరు, మేము ఫిక్స్ అయిపోయాం, ఇంకా మేము అయిపోయామని ఫిక్స్ అయిపోయాం, మేము అయిపోయామనే ఫిక్స్ అయిపోయాం. అంత వేగంగా వచ్చాడు, చివరి గంట వెళ్ళిపోయినా కూడా అంతే వేగంతో వచ్చాడు. రెప్పపాట్లో మరి అడిగి ఏమైందో ఎలా తిప్పాడో తెలియదు, కానీ ఆ కార్కి ఆ బండికి ఈ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటుందంతే పోయాడు అలా. నిజంగా నేను ఆ రోజు అనుకున్నాను, ఆ వేగం చూశాడు, వేగం చూసి చీ ఇలా అయిపోద్దనమాట, ఈ రోజుతో అయిపోయామరా మనం అనుకున్నాం. కానీ ఆ క్షణంలో వాడు అలా పోయేసరికి నాకు అనిపించింది, వెంటనే ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, నీ పని మీద వెళ్ళొస్తున్నాం కదా ప్రభువా, నువ్వు కాపాడుకుంటావు ప్రభువా అనుకుని స్తుతులు చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇలాంటివి మనకు తెలుసుకొని జరుగుతాయి, తెలియకుండా ఎన్ని జరుగుతాయో, అంతే కదండి. మరి మనం చూసాం కాబట్టి అలా అనుకుంటాం, చూడకుండా జరిగింది అనుకోండి ఏదైనా ఏమనుకుంటాం? దేవుడు ఎంత చల్లగా మనల్ని కాపాడాడు అనుకుంటాం. కొన్ని కొన్ని మనకు తెలియవు, తెలియకుండా జరుగుతుంటాయి మన జీవితంలో. సో ఇంటెన్షనల్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ప్రభుని ఏం చేయకూడదు? శోధించకూడదు, అంటే టెస్ట్ పెట్టకూడదు, పరిశోధించకూడదు, టెస్ట్ పెట్టకూడదు ప్రభుకి. సో ఈ విధంగా అపవాది యొక్క ప్రతి శోధనను యేసుప్రభు ఏం చేశారట? జయించారట. చాలామంది బైబిల్ చరిత్రకారులు చెప్పినటువంటి సత్యం ఏంటంటే, అపవాది కేవలం ఈ ఒక్క సందర్భంలోనే కాదు యేసుప్రభును శోధించింది, జీవితకాలం అంతా ఆయన భూమి మీద ఉన్నంతకాలం శోధిస్తూనే ఉన్నాడు. కొన్ని రాయబడ్డాయి, కొన్ని రాయబడలేదు. చూడండి అక్కడ 13వ వచనంలో ఆ విషయం చెప్తాడు, అపవాది ప్రతి శోధనను ముగించి అదన్నమాట శాశ్వతకాలం విడిచిపోయిందా కొంతకాలమేనా? అదన్నమాట మళ్ళీ వచ్చాడు ఎప్పుడో, అన్నీ రాయబడలేదు ఇక్కడ. వాడు ఎన్నిసార్లు వచ్చినా చితక్కొట్టి పంపించేశాడు యేసుప్రభు, వాడు ఎన్నిసార్లు వచ్చినా యేసుప్రభు ఏం చేశాడు? చితక్కొట్టి ఆయన పాదాల కింద తొక్కి తొక్కి పంపించేశాడు. ఇప్పుడు మనకు కూడా బుద్ధి నేర్పించాడు ఆయన, నాయన అపవాది వస్తే మీ దగ్గర ఏముండాలి ఎదుర్కోవడానికి? కత్తి ఉండాలి. ఏం కత్తి? అది వాక్యం అనే కత్తి. ఉందా మరి మన దగ్గర? కత్తి ఉంటే సరిపోదు, ఏ టైంలో వాడాలో తెలియాలి. అర్థమైందా? కత్తి ఉంటే సరిపోదండి, ఎప్పుడు వాడాలో తెలియాలి. ఇప్పుడు ఇంట్లో పిస్టల్ ఉందండి, గన్ ఉంది, దొంగడు వచ్చాడు, అన్నీ చక్కబెట్టేశాడు, జేబులో పెట్టుకున్నావు పిస్టల్, తీద్దామా వద్దా, తీద్దామా వద్దా అనుకుంటున్నావు.
వాడి ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు వెండి అన్నీ మూటగట్టేసి పోతూ పోతూ నీకు టాటా చెప్పి మరీ పోయాడు. అప్పుడు తీసి అర్రే వాడితే బాగుండేది, కనీసం బెదిరించినా బాగుండేది, అనవసరంగా వాడలేకపోయినా నేను పట్టుకుని బాధపడుతున్నావు అనుకో, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? నీకు ఎప్పుడు తెలియాలి ఇది వాడాలన్న సంగతి? ఆ వాడు వచ్చినప్పుడు ఆ నష్టం జరగకముందు, ఆ నష్టం జరగకముందు వాడాలి. అర్థమైందా? ప్రతిదానికి సమయము కలదు, మౌనముగా ఉండుటకు సమయము కలదు, మాటలాడుటకు సమయము కలదు. ఇప్పుడు ఫుల్గా తాగొచ్చాడు అనుకో భర్త, అప్పుడు నాలుగు తిట్లు తిట్టావు అనుకో, తర్వాత ఏంటి కచేరీ పెడతాడు, అన్ని రకాల డ్రమ్ములు వాయిస్తాడు అక్కడ. ఈ డ్రమ్ములన్నీ వాయించిన తర్వాత నడువన్ తిరిగిపోయిన తర్వాత మంచం పట్టిన తర్వాత ఈ దరిద్రుడిని ఏమనుకుండా ఉంటే బాగుండేది అక్క అంటే ఏమైనా బాగుందేటి? ఇప్పుడు పొద్దున్న వరకు ఎలా ఉండాలి? ఆ లోపల సాతాను ఉన్నాడు, అది అరిగే వరకు కరిగే వరకు నువ్వు ఎలా ఉండాలి? కొంచెం మౌనం కూడా వాడు ఏం చేస్తాడో తెలియదు, ఏది ఇచ్చి కొడతాడో తెలీదు. అందుకని మనం ఆ టైంలో మౌనంగా ఉంటే బెటరా, ఆ సమయంలో మాట్లాడితే బెటరా, ఎలా ఉంటే బెటరు? ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రం నా టైంలో వాడికి అర్థం అవుద్దిటి, అర్థమవుద్దా? ఏదో మన కోపం ఆపుకోలేక నాలుగు తిట్లు తిట్టినా మనం ఈపే విమానం మోత ఎక్కిపోద్ది, వాడు మారడు సావడు. అంటే ఆ జ్ఞానం తెలియదు, వాక్యం అది నేర్పించింది. గో ఏమన్నాడంటే ప్రతిదానికి సమయము కలదు, మాట్లాడుటకు సమయము కలదు, మౌనముగా ఉండుటకు సమయము కలదు. ఇప్పుడు ఆ పిస్టల్ తీయాలి, ఎప్పుడు తీయాలో తెలియాలి, ఏది తీయాలో తెలియాలి. ఇప్పుడు అప్పుడు మాట్లాడాలా మౌనంగా ఉండాలనేది మనకు అప్పుడుగా ఆ విజ్ఞత పనిచేయాలి. అలా జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అపవాది నేను పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. అలాంటి టైంలో నువ్వు దేన్ని వాడాలి చెప్పండి? దేన్ని వాడాలి? వాక్యాన్ని వాడాలి. అర్థమైందా? దేన్ని వాడాలి? వాక్యాన్ని వాడాలి. ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? ఎలకల బోన్ దగ్గర నుంచి వచ్చాం, మర్చిపోతే ఎలాగా? రైట్. ఇప్పుడు ఎలకల బోన్ ఎందుకు పెట్టారు? ఎలకనే పట్టడానికి. అందులో ఏం పెట్టారు చెప్పండి? ఏం పెట్టారు? ఏదో అది తినడానికి కావాల్సిన రకరకాల ఆహార పదార్థాలు దానికి ఇష్టమైనవి పెట్టారు. దానికి ఇష్టమైనవి పెట్టి దాన్ని ఏం చేశారు? ఆకర్షించారు. ఇప్పుడు అపవాది కూడా మిమ్మల్ని, నన్ను, మనందరినీ ఆకర్షించాలనుకున్నప్పుడు ఎలా ఆకర్షిస్తాడు? వాళ్ళకి ఇష్టమైనవి ఓ పెడతాడు, పెట్టి రా అని ఆకర్షిస్తాడు. మెల్లిగా ఎలక మాదిరే మనం కూడా అది చూసి వెళ్తాం. ఏది చూసి? బోను చూడడం. బోను చూస్తే బాగానే బాగుపడదాం కదా. మనం ఏం చూడడం? బోను చూడడం. మరి ఏం చూస్తాం చెప్పండి? ఏం చూస్తాం? బోను లోపల ఉన్నది చూస్తాం. అది చూసి ఏమనుకుంటాం? అవా వెళ్ళి అలా తినేసి మళ్ళీ వెళ్ళిన దారిలోనే అలాగా వచ్చేద్దాం. సింపుల్ అంతే కదా. అలా అనుకునే వెళ్తుంది ఎలా కూడా. వెళ్ళి దిగింది, ఎలా వెళ్దామన్నప్పుడు అప్పుడు ఆలోచించదు ముందు ఏటి పని ఏటి, ముందు మెయ్యాలి. శుభ్రం కడుపు నిండా తినేస్తుంది, అక్కడ ఉన్నదంతా ఊర్చేసిన తర్వాత అనుకొని, ఇప్పుడు ఏటట ఇంటికి పోదాం అనుకుంటుందట. ఏ దారేదట చెప్పండి? దారేది అపవాదం తెంగరోడు ఏటి. నీకు అది పెట్టిందే, నీకు అది పెట్టిందే ఎందుకు? దారి మూసేయడానికి. ఇప్పుడు ఇస్కరియోతు యోధా, అక్కడికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం. వారు భోజనం చేయించుండగా అప్పుడు వచ్చాడట, మెల్లిగా వచ్చాడట, కనబడకుండా వచ్చాడు. కనబడ్డు, మీకు కనబడ్డు, నాకు కనబడ్డు, వస్తాడంతే. వచ్చి ఒక థాట్ వస్తుందట. ఎవరికి వస్తుంది ఒక థాట్? ఎవరికి వస్తుంది? యోధాకు వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఎవరు చెప్తున్నారు? అది అడిగి తెలియదు యోధాకి తెలియదు. ఇంతకు అపవాది చెప్తున్నాడు నాకు ఈ ఆలోచన యోధాకి తెలియదు. చాలా సందర్భాల్లో ప్రియ అక్క చెల్లెమ్మ తమ్ముడు గుర్తుపెట్టుకోండి, అన్నయ్య గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన ప్రతి ఆలోచన వెంట పోకండి. మీకు వచ్చిన ప్రతి ఆలోచన వెంట పోయారా మీ జీవితాలు ఏమైపోతాయి? నాశనమైపోతాయి. జాగ్రత్త, ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఒక్కసారి ఆగి ఆలోచించి ఇది రైటా రాంగా, నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఈ నిర్ణయం నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇది తీసుకుంటాం కరెక్టా కాదా అని ఒక్కసారి ఇంగిత జ్ఞానంతో పరీక్షించుకుంటే మీకు అర్థమైపోద్ది అది అటు ఆ మార్గంలో మీరు వెళ్ళొచ్చో
వెళ్ళకూడదు. వాక్యం తెలిసినోడు అలా విశ్లేషణ చేసుకుంటాడు. వాక్యం లోపల లేనోడు ఏం చేస్తాడు? గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఎటుబడితే అటు ఎగిరిపోతాడు. అలా ఎగిరిపోతే జీవితం కూడా ఏమైపోద్ది? నాశనమైపోద్ది, నాశనమైపోద్ది. మొన్న ఒక అమ్మాయి బంగారం లాంటి కుటుంబం, బంగారం లాంటి కుటుంబం, మంచి కుటుంబం. వాళ్ళ నాన్నగారు మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళ అమ్మగారు మంచి విశ్వాసి, మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కొంచెం ఎర్రగ బుర్రగా ఉంటుంది, ఎవడో ఆటో ఓడి తిరిగాడట. ఆ కుర్రాడికి అసలు దిశా నిర్దేశం లేదట, మరీ దుర్మార్గుడట వాడు. ఈ అమ్మాయిని ఎలా బుట్టలో పడేశాడో పడేశాడు. వాడి మాయ మాటలు నమ్మేసింది. పోదావరా అంటే పోయింది. ఎక్కడికో తీసిపోయాడు, ఎక్కడికో తీసిపోయాడు. అసలు ఎంత దారుణం అయిపోయిందంటే పరిస్థితి. ఆ అమ్మాయిని పట్టుకొని తిరిగి తీసుకొచ్చి చదువుపోయింది, అందరికీ అలరైపోయింది. వాడు చూస్తే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఎందుకు వెళ్ళావమ్మా అంటే దిక్కులు చూస్తుంది. ఇప్పుడు ఈజీగా పెళ్ళవుద్దా, మచ్చ పోద్దా అంత తొందరగా? వాళ్ళ అమ్మా నాన్న కోలుకోవడానికి అంత ఈజీయా? ఎంత టైం పడుద్ది వాళ్ళు కోలుకోవడానికి? సో అంటే ఆ పిచ్చి ఆలోచన పుట్టింది, పుట్టిన వెంటనే పోయింది. అంతే తప్ప ఇప్పుడు నేను వీడు కూడా వెళ్తా, వెళ్తే ఏంటి పరిస్థితి? వీడికే తెకానా లేదు, నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమిస్తున్నాడంటే అది ఏంటి? ప్రేమ అంటే ఏంటి? కనబడేదే కనబడందా? ప్రేమ అంటే కనబడేదే కనబడందా? కనబడేది. మరి అందుకే తెంగరోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మా అమ్మా నాన్న నన్ను ప్రేమిస్తున్నారు, కనబడద్దా కనబడదా? మీ అమ్మా నాన్నని ప్రేమిస్తున్నారు, కనబడద్దా కనబడదా? ప్రేమ ఉంది కాబట్టే కదా ఫీజులు కట్టాడు, ప్రేమ ఉంది కాబట్టే కదా కూడు పెడుతున్నాడు, ప్రేమ ఉంది కాబట్టే కదా బట్టలు కొంటున్నాడు, ప్రేమ ఉంది కాబట్టే కదా ఆస్తి అంతా నీ పేర మీద తగలెట్టాడు, ప్రేమ ఉంది కాబట్టే కదా నీ కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నాడు, ప్రేమ ఉంది కాబట్టే కదా నిన్ను కాపాడుకుంటున్నారు, ప్రేమ ఉంది కాబట్టే కదా నీకు బాక్సులు పెడుతున్నారు, ప్రేమ ఉంది కాబట్టే కదా నీకంటే ముందు లేచి నీ బట్టలు ఉతికిపెట్టి నీకు బాక్సులు కట్టిపెట్టి నీకు ఫీజులు కట్టిపెట్టి నిన్ను స్కూల్కి పంపించి నువ్వు వచ్చేదాకా 1000 కళ్ళతో నీకోసం ఎదురు చూసి ఒక అరగంట లేట్ అయితే వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇంత తపన తాపత్రయం దేన్ని బట్టి? ప్రేమ ఉండబట్టి క్రియల్లో కనబడుతుంది. కానీ ఆ ప్రేమ మనకు అర్థమై చావదు. 8 రూపాయలు ఖర్చు పెట్టడు, ఓన్లీ మెసేజ్లు పెడతాడు, గాలి మెసేజ్లు. నువ్వు నా ప్రాణం, నా స్వప్న సుందరి, డొక్కు సుందరి, నీ అంత అందగత్తె ప్రపంచంలో పుట్టదు పెరగదు, పేడ పురుగు కంటే నువ్వు అందంగా ఉంటావు. ఇలాంటి గాలి మాటలు నాలుగు చెప్పేసరికి ఆ వయసులో ఏమనిపిస్తుంది అంటే, మా అమ్మ ఎప్పుడైనా నన్ను ఇలా పొగిడిందా ఏమే అని పక్కన ఉన్నాయని అడుగుద్ది. నిజమేనే, మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంత అలా పొగడలేదేమే అనుకున్న తర్వాత ఈ పొగడతలన్నీ నిజాలనుకుంటారు. రాత్రి నిద్రపట్టలేదు తెలుసా? ఏ దోమలు కుట్టినాయా? ఎందుకు నిద్రపట్టలేదు? నువ్వే వచ్చావు కళ్ళలోకి. ఆహా, అది పోయే కాలం ఏమో చూసుకో. సో ఇవన్నీ చెప్పేసరికి ఏమనుకుంటుందంటే, బా రాత్రి నిద్ర కూడా పట్టలేదట, మా నాన్న చూడు గుర్రపెట్టి నిద్ర అవుతున్నాడు, వీడికి నా గురించి ఏం పట్టట్లేదట, నిద్ర కూడా పట్టట్లేదట, తెల్లవారులు పాపం నా బొమ్మే కనబడిందట పిల్లోడికి. అవును, నీకు రేపు పొద్దున పెద్ద బొమ్మ చూపు పెడతాడు. సో అలా గుడ్డికెళ్ళిపోయి ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తే ఇది దుష్టుడి ఆలోచన. నేను తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, నా జీవితంలో ఇది కరెక్ట్ టైం, ఈ నిర్ణయం తీసుకోవడానికి కరెక్ట్ టైము కాదు ఇది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ప్రేమని బుగ్గిపాలు చేసేయడానికి పోతున్నాను నేను అన్న ఇంగితం ఆ పిల్ల హృదయంలో ఉండుంటే ఆ తప్పు పని చేస్తుందా? చేస్తుందా? చేయదు. లక్కీకి ఇంకా దొరికింది, దొరకకుండా షిప్పుల మీద ఇతర దేశాలకు పంపించేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నిజమో నిజమది, షిప్పులు కమ్మేశారు చాలామందిని. మళ్ళీ దొరకడాలు ఉండవు, పోవడమే. జీవితంలో మళ్ళీ అమ్మని నాన్న చూడటాలు ఉండవు. ఆ అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు, చచ్చారో బతికారో కూడా తెలియదు. అలా వ్యభిచార కోపాల్లో పెట్టి చచ్చి చంపి పడేసిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళే జీవితం విలువ తెలియలేని వాళ్ళు. సో ఆ పోయేటప్పుడు తెలియదు ఎంత నాశనం అయిపోతున్నామని. అలాగే ఇస్కరియోతు కూడా ఆ సమయంలో తెలియదు, ఎరేసాడు. ఏమనంటే, ఇప్పుడు ప్రధాన యాజకులు ఏదో మంచి బేరం పెట్టారట, ఆ డబ్బు ఏదో నువ్వే సంపాదించుకుంటే పోలా, తాటిచ్చాడు. మింగడంలో భాగం ఇది. కనబడకుండా ఏమేశాడు లోపల? ఏమేశాడు? ఆలోచన ఎక్కడేశాడు? హృదయంలో. గుర్తుపెట్టుకోండి, మింగడం అనగానే ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె వెతుకుచు తిరుగులాడుచున్నాడు అనగానే ఇది అర్థం కావాలి మనకి. ఉన్న ఒక ఆవిడ అంటుంది కదా, 2 రోజుల నుంచి అపవాది తెగ శోధించేస్తున్నాడు అండి అంది. ఏమ్మా అన్నాను,
పన్ను నొప్పండి అంది. నీ మోహం తాగలయ్యా, పన్ను నొప్పది అపవాది శోధన అది. అన్ని పన్ను బాగా నిప్పెట్టించేటాడికి ఏం కోట్లు వచ్చి కలుస్తాయా అని ఏం మాట్లాడుతున్నారో, బైబిల్ చదువుతారో చదవరో వీళ్ళు నాకు అసలు అర్థం కాదు, వీళ్ళు అసలు ఏం క్రైస్తవులరా నాయన అనిపిస్తుంది. పన్ను నొప్పి వస్తుంటే అపవాది శోధనండి, దరిద్రం కాకపోతే చెప్పడానికి కానీ బుద్ధి ఉండాలి కదా. ఇంకొక ఆవిడ అంటది కదా, మా గేదెని పట్టేసుకున్నాడండి రెండు రోజుల నుంచి బాల్ ఇవ్వట్లేదండి. ఓహో మంచి పని, ఇప్పుడు ప్రపంచాన్ని అంతటిని వదిలేసి నీ గేదెని పట్టుకుంటే దేవుడు వణికిపోయి పరలోకపు పునాదులు కదిలిపోతాయి, మరి నీకు ఇచ్చే 5 లీటర్ల పాలకిని. అసలు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకే సెన్స్ లేదన్నమాట. ఇది కూడా ఒక రకంగా మింగడమే, నిన్ను ఆ రకంగా మింగేశాడు. వాక్యం అర్థం కానివ్వకుండా చేసి నిన్ను ఆ రకంగా దారి తెప్పించే, నీ గేదే పరలోకం ఇంకా దాన్ని పాలిస్తేనే నీకు పరలోకం, అక్కడే ఉంది నీకు పరలోకం అంతా. గేదికి 2 రోజులు బాగుతే పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళు, అతను చెప్తాడు నీకు ఏ మందులు వాడాలో, ఆ మందులు వాడి చేస్తే అది తగ్గుతుంది. ఆ మాత్రానికి సాతాను వచ్చాడండి, మా గేదెని పట్టేసుకున్నాడండి, గేదెని పట్టుకుని ఓ శోధించేస్తున్నాడండి. అవును మరి గేదె వెళ్తుంది నిత్య జీవానికి, నువ్వు వెళ్ళవు, అందుకని గేదెని మింగదామని వచ్చాడు. సో మన ఆలోచనలు కూడా పరిపక్వత చెందాలండి. మనం కూడా వాక్యంలో ఏం చేయాలి, ఎదగాలి. కత్తి ఉంటే సరిపోదు, అది పదునుగా ఉండాలి. తుప్పు పట్టుకుని కత్తితో వంకాయలేదాగో ఇంకా అపవాదం ఏం దిగుతాడు కదా. సో వాక్యాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించాలి, రైట్. ఇప్పుడు అపవాది ఇస్కరియోతి యోధాకు ఒక ఆలోచన ఇస్తున్నాడు, ఏమనంటే ప్రధాన యాజకుల దగ్గర బంపర్ ఆఫర్ ఉంది, నువ్వెందుకు తీసుకోకూడదు, నువ్వు తీసుకుంటే బాగుంటుంది కదా, వెళ్ళి రేటు మాట్లాడుకో, చాలా కాస్ట్లీ ఫిగర్, ఇక్కడ ఈయన్ని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. సో కాబట్టి ఈయన్ని తీసుకెళ్ళి యేసుప్రభు వారిని అక్కడ అమ్మాయి అని అనేసరికి భోజనం చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన పడింది, దాన్ని రిజెక్ట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి, ఉంటుందా ఉండదా మనకి? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి, ఉన్నారనుకోండి, కాసేపు మీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు కూడా సిగరెట్లు కాలుస్తున్నారట, ఈ చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏమై నా బ్యాగ్లో సిగరెట్ పెట్టుంది, మా నాన్నది సిగరెట్గా తెచ్చాను, ఒకటి నువ్వు ఒకటి నేను కాల్చుకుందామా మూలకెళ్ళి అంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, చాలా బాగా తెచ్చావు పదా వెళ్దాం. 2, అలాంటి దరిద్రాలు ఇంకోసారి నా దగ్గర మాట్లాడామనుకో మీ ఇంటి దగ్గర కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, మా ఇంటి దగ్గర చెప్పి మీ ఇంటికి పంపించాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవచ్చు కదా. సరే కుర్రాళ్ళు ఉన్నారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు, అరే గంజాయి కాల్చుదావరా, డ్రగ్స్ తీసుకుందావరా, లేకపోతే మందు తాగుదావరా అని పిలిచాడు, అప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి, ఏం చేయొచ్చు? ఇంకోసారి ఇలా నా దగ్గర మాట్లాడావా, నీ మొహం కూడా చూడని జీవితంలో గెట్అవుట్ గెట్ లాస్ట్ అనొచ్చు. 2, ఆహా ఎంత మంచి అవకాశము, మరలా ఇలాంటి అవకాశము దొరక్కపోవచ్చు అనుకున్నాడు వెంట పోవచ్చు. అంటే ఇప్పుడు ఇస్కరియోతి యూదాకు కూడా ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షను? యేసు ప్రభువుని అమ్మేద్దాం అని ఆలోచన వచ్చింది. ఛీ, ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? అపవాది సాతానా నా వెనుకకు పో, ఈ ఆలోచన సరి అయినది కాదు, నేను ఈ ఆలోచన ఈ నిర్ణయానికి నేను కట్టుబడను. ఇలా మన లైఫ్లో చాలా వస్తుంటాయండి, కొన్ని రిజెక్ట్ చేస్తాం, కొన్ని యాక్సెప్ట్ చేస్తుంటాం, కొన్ని అంగీకరిస్తాం, కొన్ని అంగీకరించాం. అంత ఎందుకండి, మీ వీధిలో అమ్ముకునేవాళ్ళు రోజుకి ఎంతమంది వస్తారు? అన్నీ కొనేస్తారా? ఏ ఇప్పుడు ప్రతోడు మీ చేత కొనిపించాలని చూస్తాడా? చూడ్డా, మన ఇంటి ముందుకు వచ్చిన ప్రతి సేల్స్ మ్యాన్ ఏం చెప్తారు మనకి, అమ్మా తీసుకోండమ్మా, ఇది బాగుంటుందమ్మా, అదమ్మా, ఇదమ్మా, అలాగమ్మా, ఇలాగమ్మా, మీరు కొనమ్మా కొనమనే చూస్తాడు వాడు. కానీ నువ్వు నీకు అవసరం లేదు అని మైండ్ బలంగా చెప్పినప్పుడు నాకు వద్దు అమ్మ, వాడు కొనండమ్మ, ఇంకోటి ఇస్తానమ్మా ఫ్రీగా మీకు కాబట్టి అమ్మా, పక్కింటోడు ఆవిడ అడిగిందమ్మా, ఇవ్వనన్నానమ్మా అందులోకి మీరు ఆహా ఐఎమ్ ద స్పెషల్ పర్సన్ అనుకుని కొనియకూడదు. నీకు అవసరం లేనప్పుడు అవసరం లేని వస్తువుని ఏం చేయాలి, కొని ఇంట్లో చెత్తలా పేర్చుకోవడం కంటే ఒక పెద్ద ఆయన చెప్తాడట, ఒక పెద్ద ఆయన మంచి సూత్రం చెప్పాడు, అవసరం లేని వస్తువులు కొనుక్కుంటూ పోతేనట ఏదో ఒక రోజు
అవసరమైన వస్తువులు అమ్ముకుంటూ పోవాల్సి వస్తుందట. నిత్యం నిజంగా జీవిత సత్యం అది. అర్థమైందా? ఏదో ఈ ఇప్పుడు ఏదో 2 లక్షలు జీతం వచ్చేస్తుంది కదా, ఈఎంఐలు కట్టేద్దామని 30 ఏళ్ళకి ప్లాన్ వేసి ఒకటి ఇల్లు కట్టేశాడట, కాస్ట్లీ అపార్ట్మెంట్, అండ్ నిత్యం 2 లక్షలు వచ్చేద్దని. 3 వాయిదాలు కట్టిన తర్వాత ఉద్యోగం నుంచి బీ ఖాతాలు పడేశారు. ఇప్పుడు 2 లక్షలు రాట్లా, కానీ ఆ బ్యాంక్ వాడు మాత్రం ఏం కట్టమంటున్నాడు? ఈఎంఐ కట్టమంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది, సొక్కలు కనబడుతున్నాయి బాబుకి. అర్రే జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకుని పిచ్చి పని చేశాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటాడు. కాబట్టి ఎవడో మోటివేట్ చేసేసాడని మనం అవసరం లేని ఏం చేయకూడదు, కొనకూడదు. అక్కడ ఆలోచిస్తున్నావా ఆలోచించట్లేదా చెప్పండి, ఆలోచిస్తున్నారా ఆలోచించట్లేదా? అది కూడా ఒక రకంగా ఆలోచనయా కాదా? కొనిపించాలన్న ఆలోచన వాడు చెప్తున్నాడు, కొనకూడదన్న ఆలోచన నీ మైండ్ చెప్తుంది. దేనికి కొట్టేశావు చెప్పు, దేనికి కొట్టేశావు? నీ మైండ్ కొట్టేశావు. వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా అపవాది ఆలోచన వచ్చినప్పుడు నీకు విజ్ఞత కలగజేస్తాడు, వివేకం కలగజేస్తాడు, వద్దు అని నీకు ప్రేరేపిస్తాడు. కానీ నువ్వు వినకుండా అటే వెళ్తావు. ఇస్కరియోతి కూడా అదే చేశాడు, అమ్ముకుంటే బాగుంటుంది కదా అని ఆ హృదయంలో ఆలోచన పుట్టించాడు. అపవాది ఎప్పుడు మనల్ని పీక పట్టుకుని బలవంతంగా తీసుకెళ్ళి ఏ పని చేయించలేడు, వాడికి ఆ సామర్థ్యం లేదు. మీ అనుమతి లేకుండా అపవాది మీ దగ్గరికి రాలేడు. అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి, మీకు మంత్రాలు లెక్కలే, చింతకాయ లెక్కలేదు. మీరు అవకాశం ఇస్తే తప్ప అపవాది మీ వెంట్రుక కూడా ముట్టుకోలేడు. ముఖ్యంగా విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన విశ్వాసులు, సాతాను మీ దగ్గరికి రావాలంటే దేవుని పర్మిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అంటే, యోబు విషయంలో ఇచ్చినట్టే నీ విషయంలో ఇస్తాడు. అది కూడా నువ్వు అంగీకరిస్తే తప్ప వాడు నిన్ను టచ్ కూడా చేయలేడు. అర్థమైందా? నువ్వు అసలు మనం అపవాదికి భయపడాల్సిన పనే లేదు. కొంతమంది అపవాదికి భయపడి బైబిల్ తలకని తిట్టుకుంటారు. రాత్రి అడిగాను కదా, బైబిల్ బైబిల్ మూలమైన వాని దగ్గరికే వాడు వచ్చి నా కాళ్ళకు మొక్క అన్నాడు. బైబిల్ తలకని తిట్టుకుంటే మన దగ్గర రాకుండా ఉంటాడా? బైబిల్ తలంపుల్లో ఉన్నా కూడా వాడిని దగ్గరికి వస్తాడు. ఆ తలంపుల్లో ఉండడం ఎందుకు? వాడు వచ్చినప్పుడు వాడు ఆలోచన ఏం చేయాలి? తిప్పికొట్టాలి. నేను నిన్న మొన్న చెప్పాను, అగస్టిన్ అని ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు. ఆయన మారు మనసు పొందకముందు వ్యభిచారానికి బాగా అలవాటు పడినవాడు. వేసియా కొంపల్లో ఎక్కువ తిరిగేవాడట, అక్కడే ఉండేవాడట, వాళ్ళతోనే ఉండేవాడట, రాత్రులు అక్కడే గడిపేవాడు, దబ్బంతా అలా విలాసాల ఖర్చు చేసేవాడు. ఒకరోజు ప్రభు అతన్ని పట్టుకున్నాడు, పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి తన పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభులో మారు మనసు పొంది తర్వాత సేవకుడిగా మారాడు. సేవలో అడుగుపెట్టిన తర్వాత కొన్ని దినాలు గడిచాయి. ఒకరోజు మార్కెట్లో వెళ్ళిపోతూ ఉండగా ఆ పాతకాలపు వేశ్య, ఆ పాత పరిచయం ఉన్న ఒక వేశ్య కనబడింది దారిలో. కనబడి, హే అగస్టిన్, ఐఎమ్ షీ, ఇట్స్ మీ, ఐఎమ్ షీ అని చెప్తోంది. అప్పుడు అగస్టిన్ అన్నాడట, యు మస్ట్ బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. ఆమెవే కావచ్చు కానీ నేను మాత్రం అతన్ని కాను. ఆ పాత అగస్టిన్ క్రీస్తునందు ఎప్పుడో చచ్చిపోయాడు, ఇక జీవించువాడను నేను కాను, నా యందు జీవించువాడు నా కొరకు సిలువలో మరణించిన నా యేసుక్రీస్తు అని సాక్ష్యమిచ్చి ముందుకు కదిలాడట. అది విశ్వాస జీవితం అంటే. దేంతో జయించాడు ఆ సోదరుని? హృదయంలో ఉన్న వాక్యంతో జయించాడు. అయితే కత్తి ఎప్పుడు వాడాలో తెలియాలి. ఇప్పుడు ఇస్కరియోతుగా తెలిసావలా? ఆలోచన పుట్టించాడు, పుట్టించగా అనే ఆలోచనకి ఏమైపోయాడు? అగ్రి అయిపోయాడు. అగ్రి విత్ యూ అన్నాడు అపవాదితో, ఐమ్ అగ్రి విత్ యూ. అగ్రి అయిపోయాడు. అగ్రి అయిపోయేసరికి ఏమైంది? నెక్స్ట్ భోజనం చెయ్యి కడగ్గా అని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రేటు మాట్లాడుకున్నాడు. వీడు చాలా అడుగుంటాడు కానీ వాళ్ళు మాత్రం ఎంత ఇస్తున్నారు? 30 వెండి నాణేలు ఇస్తున్నారు. కానీ చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు. 30 వెండి నాణేలకి అయితే నిజానికి వెళ్ళడండి వాడు. అపవాది ఆలోచన పుట్టించినప్పుడు కొండను చూపిస్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత బండే ఉంటుంది. ఇంకెలాగే వెళ్ళాం కదా అని ఆ కొండ మాదిరి బండకు కనెక్ట్ అయిపోతాం. ఆ బండే మన తల మీద పెట్టి మోదేస్తాడు. ఇక మొత్తానికి ఉన్నది కూడా ఊడిపోద్ది. అది అపవాది శోధనలో టెక్నిక్. సో వెళ్ళాడు, వాళ్ళు 30 వెండి నాణేలు ఇస్తున్నారు. అంతకుమించి ఎవరా, చాలా నెగోషియేట్ చేశాడు మధ్యలో జరిగే వాళ్ళిద్దరు చాలాసేపు అనుకున్నారు, వాళ్ళు తేల్చి చెప్పేశారు 30 వెండి నాణేలకు మించి రూపాయి కూడా ఏమో ఇష్టమైతే చూపించు, లేకపోతే మా పాటలు మేము పడతా ఉన్నారు. సరే ఇంకా సచినుడు పెళ్ళికి వచ్చిందే కట్టం అనుకున్నాడేమో దౌర్భాగ్యుడు, సరేలే రండి చూపిస్తానని చెప్పి వెళ్ళి ముద్దు పెట్టుకుని మరీ అప్పగించాడు. ఏ డబ్బు కోసం అయితే ప్రభు నమ్ముకున్నాడో
పొట్టలో పేగులు అని కడుపేవాడు దేవుడు. చివరి కడుపు కూడా ఏమైపోయిందట, చీలిపోయి పొట్టలో పేగులు ఏమయ్యాయి, బయటకు వచ్చాయి. చెప్పండి ఇప్పుడు అపవాది మింగుదునా, ఎవనిని మింగుదునా అని తిరుగుతూ ఎవరిని మింగేశాడు చెప్పండి, ఎవరిని మింగేశాడు? దట్ ఈస్ ద ప్రాసెస్. అపవాది మింగడానికి ప్రాసెస్ ఏంటి అంటే ఇది ప్రాసెస్. ఇప్పుడు మిమ్మల్ని మింగాలనుకుంటాడు, ఎలా చెప్పండి? మాట్లాడేటండి ఎంత విన్న తర్వాత. ఎలా? ఇలాగే. మీకు కూడా ఏం పుట్టిస్తాడు హృదయంలో? ఏదో ఒక పనికి మాలిన దురాలోచన పుట్టిస్తాడు. ఆలోచన పుట్టినంత మాత్రాన మీరు చెడ్డోళ్ళు కదా సుమా, దాన్ని అంగీకరిస్తే మీరు చెడ్డోళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఆలోచన పుట్టింది కదా నేను పాపినాను అనుకోకండి. ఆ ఆలోచన అంగీకరించినంత వరకు నువ్వు పాపివేమి కాదు. దాన్ని రిజెక్ట్ చేయి, చేయ వదలబో అను, పోయిందంతే, మళ్ళీ రాదు నీ దగ్గరికి. ఇంకోటి పట్టుకొస్తాడు మళ్ళీ, అర్థమైందా? ఒకటానికి దొరకపోతే ఇంకోటి వేస్తాడరా, దీనికి దొరకపోతే మరోటి వేస్తాడు, దానికి దొరకపోతే ఇంకోటి వేస్తాడు, దేనికి దొరకపోతే దాన్ని పెట్టే చెల్లిపోతాడు. అమ్మో నువ్వు మామూలుడు కాదు బాబో, యోబు అమ్మ యోబు, నీ దగ్గర ఉంటే పోతుంది నా జాబు అనుకుని, నిన్నేమి చేయలేను బాబు అనుకుని పోయాడు, దండం పెట్టేసిపోయాడు యోబుకి. అలాంటి విశ్వాస జీవితం నీ సొంతం కావాలంటే చెప్పండి ఇప్పుడు నీ హృదయంలో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం నీ హృదయంలో ముద్ర వేయబడాలి. ఎలా? రేపు మాట్లాడుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ వాక్కులతో మమ్మల్ని అందరినీ ప్రశ్నించారు, మా అందరికీ బుద్ధి చెప్పారు, మాతో మాట్లాడారు ప్రభా సూటిగా. నిజమే ప్రభా, మీ ఆత్మను అనుగ్రహించి మీ ఆత్మశక్తితో మీ దాసునిగా నన్ను నింపి నన్ను మరుగు చేసి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ పిల్లల మీద ప్రభా ప్రభావితం చేసి మాట్లాడింపజేశారు. దయగల దేవ, వెత్తబడిన వాక్యం దుష్టుడెత్తుకొని పోకుండా వారి హృదయాల్లో భద్రపరచబడినట్లు, వారి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే ఈ విషయాలు ధ్యానించినట్లు మరిచిపోకుండా సహాయం చేయండి. ప్రభా, ఎలా వాడు మమ్మల్ని మింగాలనుకుంటాడో రహస్యం మాకు చెప్పారు ప్రభా, ఆ సీక్రెట్ మేము మనసులో పెట్టుకొని ఎప్పటికీ వాడి యొక్క మాయలో పడిపోకుండా, వాడి యొక్క ఆలోచనలో పడిపోకుండా జాగరూకులమై అపవాది యొక్క ఆలోచనలను తిప్పికొడుతూ పోరాడుతూ యుద్ధం చేస్తూ మా పాదాల కింద సాతానును శీఘ్రముగా మీరు సరని నమ్ముతూ మీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేయమని, ఈ సంఘాన్ని, సంఘ పెద్దల్ని, బిడ్డల్ని, కాపరి గారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని, వచ్చిన బిడ్డల్ని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మరలా రేపటి దినం ముగింపు దినం మరిన్ని విజ్ఞాన సంగతులతో మా హృదయాలు నింపమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడుగుచు జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.